నమస్తే, వెల్కమ్ టు బిగ్ డిబేట్. నేను వర్మ. తిరుమల పేరు వింటేనే పవిత్రత పరిమళిస్తుంది. ఏడు కొండల వాడిని దర్శించుకుని పాపాలు కడిగేసుకోవాలని భక్త కోటి తపిస్తారు. అలాంటి తిరుమల పుణ్యక్షేత్రంలో అన్యమతం ఈరోజు వికృతం చేష్టలు చేస్తుంది. మతపిచ్చుతో కొందరు హిందూ మతంపై దాడికి దిగుతున్నారు. భారతదేశంలో వ్యాపించిన క్రైస్తవ మతాన్ని తిరుమల కొండపై రుద్దాలని కుట్రలు పన్నుతున్నారు. ఏడు కొండల వైభవం ఖ్యాతిని చూసి మతోన్మాదులు కళ్ళు కుట్టుకుంటున్నారు. తిరుమల ఖ్యాతిని హిందూ ధర్మంపై దాడికి తెగబడుతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే చర్యలకు పూనుకుంటున్నారు. టీటీడీలో పనిచేస్తున్న అన్య మతస్థులను తొలగించి ఇతర శాఖలకు పంపాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ప్రచారం అనేటువంటిది రాజ్యాంగము ఇచ్చినటువంటి హక్కు. ఓకే, క్రైస్తవుడు కూడా మత ప్రచారం చేయొచ్చు, ముస్లిం చేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు రోజు గొట్టం పెట్టి అజాన్ చేస్తారు, మత ప్రచారమే అది కాదా? మత ప్రచారమే. ఆచారం అని అంటే వాళ్ళ వరకే వాళ్ళు పెట్టుకోవచ్చు కదా, మైక్ ఎందుకు పెట్టాలి కదా? ఇప్పుడు భారతదేశంలో మనం వెంకటేశ్వర స్వామి సుప్రభాతం పెడితే అది ప్రచారం ఏం కాదు, అది అది మన విధానం. అవును, వీళ్ళందరూ రాకముందు కూడా సుప్రభాతం అందరూ పాడుకునేవాళ్ళం, భజనలు చేసుకునేవాళ్ళం రోడ్డు మీద, ఇవన్నీ ఉన్నాయి మనకు. ప్రచారం వేరు, విధానం వేరు. విధానం వేరు. ఎస్. ఇప్పుడు ఇదే భారతదేశంలో మహమ్మదీయులు వచ్చిన తర్వాత వాళ్ళు మసీదు కట్టుకుని దాని మీద గొట్టం పెట్టుకుని వాళ్ళు అజాన్ చేశారంటే అది ప్రచారమే అది. అవును, దట్ ఇస్ నాట్. ఈ నేపథ్యంలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్ ఆసుపత్రిలో అన్యమతం చెట్టెక్కి కూర్చుంది. స్విమ్స్ ఆసుపత్రి ఆవరణలో చెట్లపై కొందరు మత పిశాచులు అన్యమత గుర్తులను వేశారు. దీంతో వెంటనే ఆసుపత్రి వర్గాలు ఆ గుర్తులను చెరిపివేశారు. తిరుమలలో అన్యమత ప్రచారం, అన్య మతస్థుల విధుల నిర్వహణపై పూజ్య పరిపూర్ణానంద స్వామి ప్రభుత్వానికి ఎన్నో సూచనలు చేశారు. త్వరలో తిరుపతి నుంచి అమరావతికి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. హిందూ మతంపై అన్య మతస్థుల కుట్రలు ఎందుకు? గోవిందుడు చుట్టూ అల్లుకున్న అన్యమత ప్రచారంపై భారత్ టుడే ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది. మనతో మాట్లాడేందుకు హిందువులు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సిన విషయంపై ఈనాటి బిగ్ డిబేట్ను కొనసాగిద్దాం. తిరుపతిలో జరుగుతున్న అన్యమత ప్రచారాలపై, హిందువులపై ఈ రకమైన వికృత చేష్టలు చేస్తున్న వారిపై ఈనాటి స్పెషల్ డిస్కషన్ కొనసాగిద్దాం. మనతో పాటుగా డిస్కషన్లో పాల్గొంటున్నారు లలిత్ కుమార్ గారు, హిందూ జనశక్తి, ముదుగొండ సుష్మా గారు సామాజిక కార్యకర్త, వీర నారాయణ గారు సామాజిక కార్యకర్త, అలాగే ప్రేరణ గారు దళిత యాక్టివిస్ట్, అమర్ ప్రసాద్ గారు రాష్ట్రీయ దళిత సేన, డాక్టర్ వైజయంతి సీనియర్ జర్నలిస్ట్, మారేడు మోహన్ గారు హైకోర్టు న్యాయవాది, వాణిశ్రీ గారు సేవికా సమితి కార్యకర్త, ఇక తిరుపతి నుంచి ఓంకార్ గారు హిందూ ధార్మిక ప్రచార నిర్వాహకులు. వైజయంతి గారు, జరుగుతున్న ఇష్యూల్ని అంటే ఈరోజు కాదు, ఒక చాప కింద నీరులా ఈరోజు అన్య మతస్థులు ఎక్కడైతే హిందువులు పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ఆ క్షేత్రాలను టార్గెట్ చేసుకుని వాళ్ళు వికృత చేష్టల్ని వాటిపై రుద్దుతున్నారు, అన్యమత ప్రచారాలకి వేదికగా చేసుకునే దుస్థితి ఎలా చూడాల్సి ఉంది ఈ విషయాన్ని? తొందరగా మనం అసలు తిరుపతి యొక్క పవిత్రతను మాట్లాడుకుందాం. చాలా అంటే చాలా నమ్మకం ప్రతి వాళ్ళకి. 24 గంటలు కూడా నిలబడిన తర్వాత అరసెకండ్ చూస్తామని తెలిసినా కూడా 24 గంటలు నిలబడడానికి కూడా ఎవ్వరూ బాధపడరు. ఒక నమ్మకం వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ దైవం అంటాము. అదే కాక ఏదైనా అనుకుంటే జరుగుతుందని ఆపద మొక్కులు వాడని, వడ్డు కాసులు వాడని ఎన్నో పేర్లతో పిలుచుకుంటాం. గోవింద అనగానే ఒక పవిత్రత వస్తుందని, మోక్షం వస్తుందని బాగా నమ్మేటువంటి ప్రదేశం తిరుపతి. ఈ మధ్యన ఒక పాస్టర్ కూడా చెప్పాడు, పాపం ఆయన, వాళ్ళు చూడండి తిరుపతికి వెళ్ళాలంటే ఎవ్వరు పిలవక్కర్ లేకుండా వెళ్ళిపోతారు, అదే మేము పిలవాలంటే మీకు అవి ఇవ్వాలి ఇవి ఇవ్వాలి అని చెప్పి ఆయన కూడా మన గురించి మాట్లాడాడు. తిరుపతి పవిత్రతని పోగొట్టకుండా ఉండడం కోసం ఇది హిందువులు అని ఎందుకని అంటున్నాం అంటే అది హిందువుల దేవుడు ఆయన. ఆయన కొలిచేది మనం, ఆయన్ని పూజించేది మనం, ఆయన నమ్మేది మనం. ప్రసాదం చూడండి, చిన్న ముక్క తిన్నా కూడా తిరుపతి ప్రసాదం అంటే దాన్ని చాలా పవిత్రంగా భావిస్తూ తింటాం మనం.
అక్కడికి వెళ్ళి వస్తే అదొక ఒక మనసుకి శాంతి కలిగినట్టు, ఏదో మంచి జరిగినట్టు ఒక నమ్మకంగా వెళ్తున్న ప్రదేశంలో అన్యమతం రావడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు మనుషులే, వాళ్ళ మతాలని మనం ఏమీ తోలనాడటం లేదు. కానీ ఇదేంటంటే పూర్తిగా హిందూ ధార్మిక సంస్థ ఇది. కేవలం హిందువులు మాత్రమే ఉండాలని ఎందుకు అంటున్నామంటే, వాళ్ళకి నమ్మకం ఉంటుంది. అన్యమతస్థులుంటే వాళ్ళకి మనం ప్రసాదం పెడితే తినరు, తీర్థం ఇస్తే పుచ్చుకోరు, వాళ్ళకి అసలు ఒక నిబద్ధత ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ పవిత్రత అనేది పోతుంది. పవిత్రత ఉండాలి అనుకున్నప్పుడు పూర్తిగా హిందువులు ఉండి, ఇంకా ఏంటంటే మన ప్రభుత్వాల దాకా కాదు, మనమే అక్కడ జరుగుతున్న అన్యమత ప్రచారాన్ని ఎవరికి వాళ్ళుగా, ఇది నేను, ఇది ఒక నేను సైనికుడిని, ఒక హిందూ సైనికుడిని, వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి, నేను ఇక్కడిది పోగొట్టాలి అనేది ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు అనుకోవాలి. ఇది ఈరోజు మొదలైంది కాదు, చాలా ఏళ్లుగా చెప్తున్నారు. ఇది ఈ మధ్యన ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది, అన్యమతం వస్తుందని ఈ టికెట్ల మీద వేశారు, తర్వాత చెట్ల మీద వచ్చిందని ఇప్పుడే మనం చూసాం, స్విమ్స్లో చెట్ల మీద వేశారని, అంతకు ముందర స్తంభాలు కూడా సిల్వ షేప్లో పెట్టారని గొడవ అయిందని ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. వీటన్నిటికీ ఏంటంటే వీళ్లే కాకుండా హిందూ తిరుపతి దేవస్థానానికి ఎవరైతే అధికారులుగా ఉంటారో వాళ్ళు ఈ విషయంలో గట్టి చర్యలు తీసుకోవాలి. హిందువుల మనోభావాలను దెబ్బతీయకూడదు. మనకి ఎవరు వెళ్ళడానికి, తిరుపతి వెళ్ళడానికి మిగిలిన వాళ్ళకి ఇచ్చినట్టుగా మనకేవి రాయితీలు ఇవ్వరు, ఫ్రీ టికెట్లు ఇవ్వరు. మన కష్టం మనమే పడతాం, మన బస్సు టికెట్లు మనమే కొనుక్కుంటాం. నిజంగా అక్కడ భక్తుల్ని చూస్తూ ఉంటే అనిపిస్తుంది, ఎంత నమ్మకంతో వస్తున్న ప్రదేశంలో ఇలాంటివి జరగడం అనేది కొంచెం అందరూ కూడా దాన్ని ఒక ఉద్యమంలాగా, ఇప్పుడు స్వామీజీ ఎలాగైతే పాదయాత్ర ప్రారంభిస్తూ ఉంటున్నారో, ఎవరు చేయగలిగిన విధానంలో వాళ్ళు ఈ మతాన్ని, మత ప్రచారాన్ని ఆపేలాగా ప్రయత్నం చేయడం ప్రతి హిందూ యొక్క బాధ్యతగా నేను భావిస్తున్నాను. ఓకే, ఒకసారి తిరుపతి వెళ్దాం, ఎందుకంటే అన్యమత ఓకే లలిత్ కుమార్ గారు, ఒక తిరుపతి అనే కాకుండా గతంలో మనం సింహాచల ప్రాంతం చూసాం, లేకపోతే అన్నవరంలో ఉండి, లేకపోతే శ్రీశైలంలో ఉండి, కాళహస్తం ఉండి, ఏ ప్రాంతంలో చూసినా ఈ మతోన్మాదులు వాళ్ళు మతాన్ని ఈరోజు విస్తృతంగా హిందువుల మీద రుద్దడానికి కొంత కొంతమందిని ప్రధానంగా టార్గెట్లు చేసుకోవడం జరుగుతున్నది. చాలా రోజులు చూస్తున్నాం, అంటే ఎక్కడో టీవీలో చూసో ఇంకోటి చూసో మనం చూడడం కాకుండా, మారుమూల ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే వాళ్ళు చర్చిలు అవనియండి, లేకపోతే మసీజులు అవనియండి, వాళ్ళ నిర్మాణాలు ఎవరు పర్మిషన్లు తీసుకోకుండా అడ్డగోలుగా నిర్మాణాలు చేయడం, వాళ్ళని ఏదో రకంగా ప్రలోభ పెట్టి కొంత కొంతమందిని టార్గెట్ చేసుకుండి ఈరోజు మత మార్పిడి చేసే ఒక దుశ్చర్యలకి పాల్పడే పరిస్థితి ఎలా చూడాల్సిన అవసరం ఉన్నది? ఈ హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే ఎలా చూడాలి అంటే, ఒకటే కోణంలో చూడాలండి. క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, వాళ్ళ మత గ్రంథం ఏదైతే చెప్తుందో, నీ పక్కన వేరే మతస్థుడు ఉంటే వాడు నీకు శత్రువు అని చెప్పేసి ఏదైతే చెప్తుందో దాన్ని వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. వాళ్ళు అదే పని చేస్తున్నారు. కాకపోతే వాళ్ళ ద్వారా వస్తున్న ప్రమాదాన్ని పసిగట్టలేక హిందువులే ఇంకా ఒక రకమైన ముసుగు కప్పుకొని, మేము ప్రేమతో ఉంటాము, శాంతివాదంతో ఉంటామని చెప్పేసి చవట దద్దమ్మ కబుర్లు హిందువులు చెప్తూ ఉన్నారు. ఈరోజు ఉదాహరణకి తిరుమల విషయం తీసుకుందాం. ఎస్, జనరల్గా అన్ని దేవాలయాల్లో కూడా ఎట్లా ఉంటుందంటే, తిరుమల విషయంలో తీసుకుంటే హిందువులు ఎంతోమంది, కొన్ని కోట్ల మంది హిందువులు, స్వామి మా కష్టాలు తీరుస్తాడు, స్వామి మా సమస్యల్ని తీరుస్తారు అని చెప్పేసి స్వామి మీద ఎంతో నమ్మకంతో అక్కడికి వెళ్తూ ఉంటారు. కానీ అక్కడ తిరుమలలో మీరు చూసినట్లయితే, అక్కడ తిరుమలలో ప్రతిదీ సమస్యగానే మారింది హిందువులకి. ఎటు చూసినా సమస్యలే, సేవల విషయంలో కావచ్చు, దర్శనాల విషయంలో కావచ్చు, లేకపోతే సౌకర్యాల విషయంలో కావచ్చు, ఏదైనా కానివ్వండి, వీటన్నిటికంటే కూడా అతి పెద్ద సమస్య ఏముందంటే, ఈ అన్యమత ఉద్యోగస్తులు ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో అది వచ్చేసి చాలా పెద్ద తీవ్రమైన సమస్యలాగా ఉంది ఈరోజు హిందువులకి. దాన్ని ఒక్కదాన్ని క్రమబద్ధీకరణ చేయగలిగితే ఈరోజు హిందువులకున్న అనేక సమస్యలు తీరిపోయే అవకాశం ఉంది. అయితే అన్నిసార్లు పాయింట్ సబ్జెక్టు పాయింట్ మాట్లాడలేం కాబట్టి నేను కూడా అసందర్భమైన మాటలు రెండు చెప్పదలుచుకున్నా. అంటే ఇది అసందర్భం అని నేను అనుకుంటున్నా, ఇది సందర్భోచితంగా అన్నాను విమర్శించాను నేను ఎవరిని అనుకుంటే అది వాళ్ళ విచక్షణ. ఒక రెండు సామెతలు చెప్పాలండి. తినేది మొగుడు సొమ్ము, పాడేది ఉంచుకున్నాడు పాట అని చెప్పేసి ఒక ముతక సామెత ఉంది. అంటే దీన్ని నేను ఎవరు ఉద్దేశించట్లా, నాకు ఎందుకు చెప్పాలనిపించి చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే పల్లెటూరులో అంటారు, చీ కొడితే కుక్క కూడా అవతలకపోద్దంట. కానీ మాకు ఈ దరిద్రం ఏంటో, మేము చీ కొడతానే ఉన్నాం కానీ కొన్ని కుక్కలు పోవట్లేదు. ఇది కూడా నేను కొంత నా పర్సనల్ ఒపీనియన్, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరన్నా వాళ్ళని అని వాళ్ళు అనుకున్నారు అనుకోండి, దానికన్నా నాకు సంబంధం లేదు. అసందర్భమైన మాటలు ఇవి చెప్తున్నాయి కదా. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే ఈవో అశోక్ సింఘాల్ గారు వచ్చిన రోజు నుంచి దాదాపు ఒక 7-8 సార్లు ఆయన కలవటం జరిగింది వ్యక్తిగతంగా. బాబు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఉన్నారని చెప్తే అసలు కొన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చి మేము యాక్షన్ తీసుకుంటామని వాళ్ళు కంటితుడుపు మాటలు చెప్పారు. కొన్నిసార్లు అయితే అసలు అపాయింట్మెంటే ఇవ్వకుండా మీ దిక్కున చోట చెప్పుకోండి పొండి అన్నారు.
ఈ విధంగా హిందువులకి ఎటు చూసినా అవమానమే జరుగుతుంది తిరుమల విషయంలో. ఈ అన్యమత ఉద్యోగస్తుల వ్యవహారం ఇప్పుడు కాదండి, అంటే కొంతమంది అన్యమత ఉద్యోగస్తులు ఏంటంటే వాళ్ళు మతాన్ని ఆచరించడం కాకుండా వాళ్ళు మతాన్ని బోధ కూడా చేస్తున్నారు. అక్కడ ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నాయి, చర్చలు నడిపిస్తున్నారు, వాళ్ళ ఏదైతే టీటీడీలో పనిచేస్తున్నారో హాస్పిటల్స్లో, టీటీడీ హాస్పిటల్స్లో పనిచేస్తూ అక్కడ వాళ్ళకు కూడా మతాన్ని బుర్రకెక్కిస్తూ కొత్త వాళ్ళని మత మార్పులు చేస్తూ ఉన్నారు. ఈ రకంగా హిందువుల్ని ఒక సెక్యూరిటీ లేని బతుకులాగా తయారు చేస్తారు తిరుమలలో. ఈరోజు తిరుమలకి వెళ్తే చాలామంది హిందువులకి ఎప్పుడు ఎటు చూసినా అనుమానమే, వీడు ఏ మతం వాడో, వీడు ఈ పని చేస్తున్నా అంటే వాడి దగ్గర నుంచి నేను అసలు ఏం ఆశించవచ్చు అనేది కూడా అర్థం కావట్లేదు. ఉదాహరణకి 2 రోజుల క్రితం ఒక ట్వీట్ వచ్చింది, ప్రసాదాలు తయారు చేసే లడ్డూ కౌంటర్ తయారు చేసే కాంట్రాక్ట్ కూడా ఒక క్రిస్టియన్ సంస్థకి ఇచ్చారని చెప్పేసి ఒక వార్త వచ్చింది. మరి దాని యొక్క నిజాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఇట్లా చాలా జరుగుతుంది. ఉదాహరణకి డైరీలు టెండర్లు కావచ్చు, లేకపోతే ఇతర ప్రింటింగ్ టెండర్లు కావచ్చు, కాయగూరలు టెండర్లు కావచ్చు, అన్యమతస్తులు ఎక్కువ మంది చేస్తున్నారు అనేది ఎప్పటి నుంచో ఉంది. సో ఈ అన్యమతస్తుల్ని ఇమీడియట్గా పీకేయాలని గతంలో ఉన్న ప్రభుత్వాలకు చెప్పడం జరిగింది, అంతకు ముందున్న అధికారులకు చెప్పడం జరిగింది. ఎవరికి ఏం చెప్పినా కూడా అందరూ ఒకటే సమాధానం చెప్తున్నారండి, హిందువులు కదా మీరు నోరు మూసుకు కూర్చోండి, ఇంతకు మించి మీకు ఏ అధికారం లేదు. ప్రతివాడు మాట్లాడే మాట ఏంటంటే రాజ్యాంగం ప్రకారం మాకు మత స్వేచ్ఛ ఉంది, నీ మత స్వేచ్ఛ ఉంది రాని ఎవడు కాదన్నాడు. కానీ ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కడు మత స్వేచ్ఛ ఉందని చెప్పేవాడు, కానీ ఆ మత స్వేచ్ఛకున్న పరిమితులు ఏంటి అనేది ఎవడు చెప్పట్లేదు. దాంతో ప్రతివాడు కూడా విచ్చలవిడితనంగా చేస్తూ నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అంటున్నాడు. నేను ఒకటే చెప్తున్నా అండి, ఈ రాజ్యాంగాన్ని నేను గౌరవించాలి అంటే నాకు ప్రధానమైన ఒక అవసరం ఏంటంటే నా హక్కుల్ని రాజ్యాంగం పరిరక్షిస్తుంది అని చెప్పేసి, నా విశ్వాసాన్ని రాజ్యాంగం కాపాడుతుంది అని చెప్పేసి భరోసా ఉంటేనే నేను రాజ్యాంగాన్ని గౌరవించాలి. నా హక్కుల్ని కాలరాస్తానని చెప్పేసి రాజ్యాంగం చెప్తూ ఉంటే, నా హక్కులు కాలరాసేసినప్పుడు నేను నీకు అండగా ఉండలేనని రాజ్యాంగం కనుక సూచిస్తే నాకు అసలు ఆ రాజ్యాంగంతో పనే లేదు. ఓకే, ఆ రాజ్యాంగాన్ని వద్దు అంటానికి నేను డైరెక్ట్గా చెప్తున్నాను. రైట్, ఓకే, తిరుపతి వెళ్దామండి. దామోదర్ రెడ్డి ఫోన్ కాల్లో ఉన్నారు. దామోదర్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. దామోదర్ రెడ్డి గారు చెప్పండి, తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆరాధించే దైవం వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి పాదాల చెంత జరుగుతున్న ఈ అకృత్యాలు, ఈ వికృత చేష్టల్ని ఎలా చూడాల్సి ఉంది? ఒకటే అండి, సెక్యులర్ కంట్రీ పేరుతో ఇతర మతాల వాళ్ళు హిందువులను ఇతర మతాలకి మార్చడం అనేది చాలా దారుణమైన విషయం. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక యూజ్లెస్ ఫెలో ఒకడు మాట్లాడేటప్పుడు తెలియదు వాడు నాకు, హిందూ దద్దమ్మని చౌటలు అన్నాడు. చౌటలను ఎట్టంటే హిందువులు అంతా అవమానిస్తాడా యూజ్లెస్ ఫెలో వాడు? ఎవడండి వాడు? నువ్వేపాటి మగోడు బాబు, ఒకసారి రా. మాట్లాడాడు వాడు దామోదర్ రెడ్డి. నువ్వేపాటి మగోడు నాకు తెలియదు, కానీ విను ఒక నిమిషం విను. తిరుపతిలో మొన్న ధర్నా జరిగితే నువ్వు ఎక్కడ పెట్టుకున్నావు తలకాయ? నువ్వు ఎక్కడున్నావు? ఓకే, రైట్ రైట్ దామోదర్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు టాపిక్ డైవర్ట్ చేయొద్దు. అక్కడ జరుగుతున్న అన్యమత ప్రచారాలను ఎలా చూడాల్సి ఉంది స్ట్రైట్ గా చెప్పండి. దామోదర్ రెడ్డి గారు, మీరు హిందూ టెంపుల్ మీద దాడులు జరుగుతున్నప్పుడు, హిందూ టెంపుల్లో అన్యమతస్తున్నప్పుడు మీరు ఏం చేశారు? మీరు వీళ్ళని తీసి, ఒకటే అండి, క్రిస్టియన్ చర్చిల్లో ఉద్యోగాలు ఇస్తారా హిందువులకు? లేదు. ముస్లిం దీంట్లో మసీదులు ఇస్తారా ఉద్యోగాలు? లేదు కదా. హిందూ టెంపుల్స్ లో ఎలా ఉంటారు వాళ్ళు? ఉండడానికి లేదండి. ఒక విషయం, అదేవిధంగా అన్ని మళ్ళీ అరికట్టాలి. వాళ్ళు వచ్చింది ఏమంటే, హిందూ దద్దమ్మలు అంటాడు, చౌటలు అంటాడు. ఎలా అంటాడు అతను? ఏ విధంగా అంటాడు హిందూ చౌటలు అనేసి? మాట్లాడు చేత కదా వాడికి. దామోదర్ రెడ్డి నోరు మూసుకొని నువ్వు చెప్పింది విను. లలిత్ కుమార్ గారు, లలిత్ కుమార్ గారు, లలిత్ కుమార్ గారు, ఇక్కడ ఇష్యూ డైవర్ట్ చేయండి. ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? దత్తమ్మలే నీలాంటి ఉన్నావు, నీలాంటి వాళ్ళు దత్తమ్మలే ఉన్నారు, వాళ్ళు ఉన్న రోజులు దత్తమ్మలే ఉన్నారు, మళ్ళీ తయారవుతారు. మరి దత్తమ్మలే ఉన్నారు. నువ్వు హిందూ ధర్మం కోసం ఏం చేసావు? నువ్వేం చేసావు చెప్పి మాట్లాడు. తిరుమల కొండ మీద అన్యమతస్తులుంటే నువ్వు ఇంతవరకు ఏం చేసావు? నువ్వు దద్దమ్మలాగా ఇంట్లో పండుకున్నావు కాబట్టి అక్కడ తయారవుతున్నారు అట్లా. దద్దమ్మను దద్దమ్మ అనకపోతే ఏమంటారు మరి? దామోదర్ రెడ్డి గారు, అందరూ వస్తామండి, అందరూ వస్తాం, బయట వస్తాం, వస్తాం. పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత వచ్చి సాధించేది ఏమీ లేదు. సమస్య ఉన్నప్పుడు రావాలి, ఇల్లు కాలిపోతున్నప్పుడు నీళ్లు కొట్టాలి, కానీ పూర్తయిపోయిన తర్వాత కాదు. వెయిట్ వెయిట్ వెయిట్, ఆయన మాట్లాడండి. లలిత్ కుమార్, హిందువులు సోదరులకు అందరినీ ప్రేమిస్తున్నారు కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. అంటే నువ్వు కోటి హిందూ ఒక మాట అంటే తట్టుకోలేదు, నువ్వు అన్ని మతాలను ప్రేమిస్తున్నావా? అన్ని మతాలు ప్రేమిస్తాం. ఎందుకు ప్రేమిస్తాం? వచ్చిందండి, నీకు ఇక్కడ చవటారంగానే కోపం వచ్చింది. చవట్లు ఎంతమందిని చూపించమంటావు చెప్పు, లెక్క రాసి చూపిస్తా. లెక్క రాసి చూపిస్తా చవట్లు ఎంతమంది ఉన్నారో. నేను ఇప్పటికీ వాడతా. దామోదర్ రెడ్డి గారు ఉన్నారు ఇంకా. దామోదర్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు,
దామోదర్ రెడ్డి గారు దామోదర్ రెడ్డి గారు నమస్కారం అండి. ఒక నిమిషం అండి, ఇప్పుడు మీ తోటి సహోదరుడు కాస్త ఏదో పొరపాటుగా మాట్లాడినట్టు మీకు అనిపించగానే మీరు హిందువే అలా మాట్లాడకూడదు అని మందలిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. ఓకే, మరి ఇలాగే కాదండి, కాదండి కాదండి, ఒక్క నిమిషం అండి, నన్ను చెప్పనివ్వండి. మీరు సరే, మీరు అరే నా తోటి సహోదరుడు హిందువు, సరే మనం అలా అనకూడదు అని చెప్తున్నారు, ఓకే మంచిది, సరే అంగీకరిద్దాం. మరి ఇలాగే అన్య మతస్థులు వచ్చి తిరుమలలో అట్లా చేస్తుంటే అదే తోటి ఇంకొక క్రిస్టియన్ ఇలా చేయకూడదు తప్పని వాళ్ళ మతస్థులు ఎవరైనా వాళ్ళని మందలించారండి? ఇప్పటి వరకు ఎవరైనా వాళ్ళని వారించారండి? మత ప్రచారం చేయకూడదు అన్య మతస్థులు ఎవరైనా అన్నారండి వాళ్ళలో? నేను చెప్పేది ఒకటి అమ్మా, నేను మా నేను బాబ్రీ మసీద్ నేను రైటర్ అమ్మా. హలో చెప్పండి 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 ధర్మారెడ్డి గారు. నేను రైటర్ అమ్మా. బాబ్రీ మసీద్ పడగొట్టినప్పుడు కులము వద్దు మతము వద్దు కలిసి ఉంటే సుఖము కాదు, భారతీయులు మనం భారతీయులం, భర్త మాత బిడ్డలు మన ఉండే. నేను బాబ్రీ మసీద్ పడగొట్టినప్పుడు కులం వద్దు మతం వద్దు కలిసి ఉంటే సుఖము కాదు, భారతీయులు మనం భారతీయులం. ఈ రోజు చౌట దద్దమ్మలని కోపం వచ్చింది అంతేగాని లేకపోతే కాదమ్మా. అక్కడ అవతలలో మత ప్రచారం చేస్తుంటే మతం కావాలి వాడికి, మనకు మాత్రం మతం వద్దా? దామోదర్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకున్నారు సూటిగా చెప్పండి. అక్కడ జరుగుతున్న అన్య మత ప్రచారాల గురించి ఏ రకంగా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది? అసలు తిరుపతిలో ఏం జరుగుతుంది? ఒకటండి, హిందూ మత ప్రాంతం, హిందూ దేవాలయాలు ఇతర మతాలు ప్రవేశించకూడదు. ఓకే, చట్టం ఉంది. ఓకే సార్, హిందూ టెంపుల్స్ లో అన్య మత ప్రచారం జరగకూడదు, అక్కడ నిషేధం ఉన్నది. దామోదర్ రెడ్డి గారు మీరు టీవీ ఆన్ చేస్తుంటే మ్యూట్ లో పెట్టుకోరా ప్లీజ్. నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను, వినండి. హిందూ దేవాలయాల్లో ఇతర మతస్థులు ఉద్యోగాలు చేయొచ్చా? సూటిగా చెప్పండి సమాధానం. అదేనండి చెప్పేది. రైట్, చేయకూడదు. ఓకే, వాళ్ళను వేయండి, తప్పలేదు, వాళ్ళు కడుపు కొట్టకండి, వాళ్ళు వేరే చోట. ఓకే రైట్ రైట్, థ్యాంక్ యూ దామోదర్ రెడ్డి గారు. ఇక ఓంకార్ లైవ్ లో ఉన్నారు తిరుపతి నుంచి. ఓంకార్ గారు సార్, ఓంకార్ గారు తిరుపతిలో ఏం జరుగుతుంది? అన్య మత ఈ పిచాచులు కబంధ హస్తాల నుంచి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడు పవిత్రంగా మారే అవకాశం ఉంటుంది? సార్, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలు అనేది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ, ధార్మిక క్షేత్రము. ఈరోజు క్రిస్టియన్లకి జెరూసలేం ఎలానో, ముస్లింలకి మక్కా ఎంత పవిత్రమో, అదేవిధంగా కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం కూడా అంత పరమ పవిత్రంగా మన హిందువులు అందరూ కూడా భావిస్తున్నారు. ఈరోజు ఈ తిరుమల క్షేత్ర పాలన కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అనే ఒక ధార్మిక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈరోజు పర్మనెంట్ ఉద్యోగస్తులు 6,000 చిల్లర మంది పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్లో 12,000 మంది పనిచేస్తున్నారు. అంటే మొత్తం టీటీడీలో 18,000 మందికి పైగా ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. ఈ 18,000 మంది ఉద్యోగస్తుల్లో సుమారు 1,500 మంది హిందూ మతం ముసుగేసుకున్న క్రిస్టియన్లు ఉన్నారు. ఈ విషయం అక్కడ ఉన్నటువంటి సాటి టీటీడీ ఉద్యోగస్తులకు కూడా తెలుసు. ఈరోజు బాధ్యతగా ఉండాల్సినటువంటి టీటీడీ ఉద్యోగస్తులు కూడా చూసి చూడనట్లు, మనకెందుకు, మనకు జీతం వస్తుంది కదా అని చెప్పి ఈరోజు అతనికి ఏదైతే ఈరోజు అతని కర్తవ్యాన్ని మర్చిపోతున్నాడు. సాటి ఉద్యోగి క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే వెంటనే దాన్ని మీద ఫస్ట్ ఎవరంటే ఫిర్యాదు చేయాల్సింది టీటీడీ ఈవో గారికి, అక్కడ ఉన్నటువంటి సాటి ఉద్యోగి. ఆ సాటి ఉద్యోగి నిర్లక్ష్యంగా ఉంటున్నాడు. ఈరోజు టీటీడీ ఉద్యోగస్తులే టీటీడీ పరిపాలనా భవనానికి 1 కిలోమీటర్ దూరంలో చర్చి కట్టారు. ఆమె పేరు కూడా రోసి, ఒక టీటీడీ ఉద్యోగి పేరు రోసి అండి. టీటీడీ పరిపాలనా భవనానికి 1 కిలోమీటర్ దూరంలో చర్చి కట్టారు. ఇద్దరు భార్యాభర్తలండి, కళ్యాణి గోపి, ఇద్దరు కలిసి తిరుపతి పట్టణం మాధవనగర్ ఏరియాలో ఏకంగా ఇద్దరు కలిసి చర్చ నిర్వహిస్తున్నారు. వీరిద్దరికి కలిసి జీతం ఎంత అండి? నెలకి ఇద్దరు కలిసి
2.5 లక్షల రూపాయలు జీతం తీసుకుంటూ స్వామివారి ఉండి సొమ్ము నుంచి వీళ్ళు ఒక పక్కన చర్చ నిర్వహిస్తున్నారు. ఓంకార్ గారు, ఓంకార్ గారు, ఈరోజు టీటీడీలో ఉండేటువంటి సాటి ఉద్యోగస్తులను కూడా మతం మారమని. ఓంకార్ గారు, ఇలాంటి ఇష్యూల మీద ఎవరైనా ఆందోళన చేసినా వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నించినా కేసులు పెట్టే పరిస్థితి, మీ మీద కూడా చాలా కేసులు ఉన్నాయి, ఎలా చూడాలి ఇష్యూని? అవును సార్, ఈరోజు టీటీడీ దేవస్థానంలో శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో సుజాత అనే ఒక బాట్నీ హెచ్ఓడి ఆమె క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారని సాటి ఉద్యోగస్తులు నాకు చెప్పడం జరిగింది. అది నిజమా కాదా అని తెలుసుకునేదానికి 3 ఆదివారాలు మేము చూస్తే ఆమె నిజంగా మా కళ్ళ ముందే చర్చికి పోయింది. మా కళ్ళ ముందే ఆమె 3 ఆదివారాలు కూడా చర్చికి పోయింది, చర్చిలో ప్రార్థన చేస్తుంది. ఆ ఒక వీడియోను కూడా మేము ఎందుకు బహిర్గతం చేశాము? ఒక సాటి ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేస్తా అంటే సమాజానికి చూపించడంలో మాదేం తప్పు కాదే, దానికి ఏం చేసినారు? కేసులు కట్టారు. ఇటీవల క్రైస్తవులు, తిరుపతిలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ సుమారు 100 మంది కలిసి తిరుపతి ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి, ఓంకార్ మాకు అడ్డుగా ఉన్నాడు, ఓంకార్ని తొలగించండి, ఓంకార్ మీద కేసులు కట్టండి, బహిర్గతంగా వీడియోల్లోనే చెప్పినారు. 4 సంవత్సరాల నుంచి మేము ఓంకార్ వల్ల ఇబ్బంది పడుతున్నాము, మేము చేయాల్సినటువంటి పనులకి ఆటంకాలు కలిగిస్తున్నాడు, మా ఒక చర్చిలోకి వచ్చి వీడియోలు తీస్తున్నాడు. ఏం మీ చర్చిలో ఏమన్నా అసాంఘిక కార్యక్రమాలు ఏమన్నా జరుగుతానయ్యా? మేము వీడియోలు తీస్తే మీరు భయపడాల్సిన అవసరం ఏముంది? చర్చిలోకి వచ్చి మేము వీడియోలు తీస్తే అంతెందుకు భయపడిపోతానని నాకు అర్థం కావటం లేదు. ఈరోజు ఒక తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవుల జనాభా ఎంత? ఎన్ని చర్చిలు ఉన్నాయి? 150కి పైగా ప్రార్థనా మందిలో చర్చిలు ఈరోజు తిరుపతి పట్టణానికి అవసరమా? అన్ని చర్చిలు ఎందుకు పెడతానారు? దీని వెనకాల జరుగుతున్నటువంటి కుట్ర ఏమిటి? తిరుపతిలోనే ఎందుకు భారీ బహిరంగ సభలు? ఈరోజు తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి క్రైస్తవ మిషనరీలు తిరుపతిలోకి వచ్చి ప్రతి ఏటా కూడా పెంటెకోస్టల్ మిషన్ వారు 2-3 ఎకరాల్లో సభ పెడతారు. వేల మందిని ఎక్కడెక్కడో తమిళనాడు రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రం, కేరళ రాష్ట్రం నుంచి జనాభాని ఇక్కడికి తీసుకుని వచ్చి ఎందుకు ఇక్కడ సభ నిర్వహిస్తున్నారు? ఇది కుట్ర కదా. ఈ కుట్రలు కుట్రంత్రాలని మేము అడ్డుకుంటే మత విద్వేషాలు రెచ్చగొడతానారు, మత చిచ్చులు పెడతానారు, ప్రశాంతంగా ఉన్నటువంటి తిరుపతి నగరంలో మత కలహాలు సృష్టిస్తానారనేసి ఈరోజు క్రైస్తవులు వితంతువాదం చేస్తున్నారు కొత్తగా. అసలుకి ఈరోజు తిరుపతి పట్టణం ఏ గుడితో ప్రారంభమైందండి? గోవిందరాజస్వామి గుడితో ఈరోజు తిరుపతి క్షేత్రం ప్రారంభమైంది. అది చరిత్ర తెలుసుకోవాలా? ఓకే, ఆ గోవిందరాజస్వామి గుడితోనే ఈ తిరుపతి నగరం మొట్టమొదట ప్రారంభమైంది. మరి అలాంటి తిరుపతి క్షేత్రంలో ఈరోజు 125 చర్చులు, 150కి పైగా చర్చులు వచ్చినాయి. అసలు తిరుపతి క్షేత్రంలో దేవాలయాలు కూడా 100కి పైగా లేవు, చర్చిలు ప్రార్థనా మందిరాలు మాత్రం 150కి పైగా ఉన్నాయి. దీంట్లో టీటీడీ ఉద్యోగస్తులు ఎంతమంది చర్చిలు నిర్వహిస్తున్నారు? 1500 మంది టీటీడీ ఉద్యోగస్తులు చర్చిలకు వెళ్తున్నారు. వీళ్ళు దశం భాగాలు ఇస్తా అంటే నా అంచనా ప్రకారం అయితే సుమారు టీటీడీ ఉద్యోగస్తులే 10 కోట్ల రూపాయలు దశం భాగాలు తిరుపతి చర్చిలోకి ఇస్తున్నారు. రైట్, నాకు తెలిసి ఇన్ని చర్చలు పెట్టడానికి కారణం కూడా టీటీడీ ఉద్యోగస్తులను ఆకర్షించడానికి కోసమే. రైట్ రైట్, ఓంకార్ గారు, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత ఇవి పెరుగుతున్నాయా ఆ ప్రాంతంలో, లేకపోతే మొదటి నుంచి కూడా గత ప్రభుత్వాలు కూడా ఈ రకంగా ఎంకరేజ్ చేసినాయండి? సార్, గత ప్రభుత్వంలో ఇంత విచ్చలవిడితనం అనేది లేదు సార్. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి టీటీడీలో ఉన్నటువంటి హిందూ మతం ముసుగులో ఉండేటువంటి ఉద్యోగస్తులు బహిర్గతంగానే చర్చిలకు పోతున్నారు, మమ్మల్ని ఏమి చేయలేరన్న ఒక ధీమత ఉన్నారు. ఈరోజు చర్చిలకు వెళ్ళినటువంటి టీటీడీ ఉద్యోగస్తులు ఎవరైతే హిందూ మతం ముసుగులో ఉన్నటువంటి టీటీడీ ఉద్యోగస్తులు వీడియోలు మీరు తీసి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగాల్ గారికి ఇస్తే ఈ యొక్క టీటీడీ ఉద్యోగస్తులు ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వంలో మమ్మల్ని ఏమి చేయలేరని సవాల్ వేస్తున్నారు, ఇంకా నా మీద కేసులు కట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఒక్క ప్రభుత్వం హిందువులకి వ్యతిరేకంగా నడుచుకుంటుందని దీనికి మించి ఇంకా ఉదాహరణ ఏముంది సార్? ఈరోజు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగాల్ గారు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారా, బాధ్యత రహితంగా వివరిస్తున్నారా, లేకపోతే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారా, లేకపోతే క్రైస్తవ మిషనల నుంచి అవినీతికి ఏమైనా పాల్పడుతున్నారా? మీరు మీ యొక్క విధుల్ని ఎందుకు, బాధ్యతను ఎందుకు నిర్వహించడం లేదు? ఏం దాంట్లో ఇప్పుడు ఒక వ్యక్తి ఎస్సీ రిజర్వేషన్లో ఉద్యోగం పొంది క్రైస్తవ మతాన్ని స్వీకరించినప్పుడు బీసీసీ కులానికి చెందుతాడు. ఒకటి, టీటీడీలో ఎస్సీ రిజర్వేషన్లో ఉద్యోగం పొందినటువంటి వ్యక్తి క్రైస్తవ మతాన్ని ఆచరించినప్పుడు మీరెందుకు అతన్ని తొలగించడం లేదు, అతని మీద ఎందుకు చీటింగ్ కేసు నమోదు చేయడం లేదు? రైట్, నమోదు చేయకుండా ఇంకా వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. ఈరోజు మీ యొక్క నిర్లక్ష్యం.
అసలు క్రైస్తవ మతం వైపు మళ్ళీ ఉద్దేశం. రైట్ రైట్ ఓంకార్ గారు వెయిట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సుష్మ గారు, తిరుపతిలో జరుగుతున్న ఇష్యూలు ఇది ఈరోజు కాదండి. పవిత్ర దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, హిందువులు ఆరాధ్యంగా భావించే క్షేత్రాలన్నింటిలోని కూడా ఈ రకమైన చేష్టలు జరుగుతున్నాయి. అయితే ఎవరైతే ఇప్పుడు అక్కడ ఉద్యోగాలు చేసి జీతభత్యాలు తీసుకుంటున్నారో వాళ్ళు అక్కడ తీర్థ ప్రసాదాన్ని, ఈరోజు తీర్థం ప్రసాదం అన్నదాన్ని హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు. కళ్ళకు అద్దుకోకుండా అది తినడానికి కూడా సాహసించరు. అలాంటి దగ్గర వాళ్ళు వాటిని పక్కన పెట్టి హేళనగా మాట్లాడి, కానీ దేవస్థానంలో ఈరోజు భక్తులు వేసి హుండీలో డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆస్వాదిస్తారు. ఎలా చూడాల్సి ఉంది ఇప్పుడు సమస్యని? మనము కేవలము ఈరోజు జరుగుతోంది అన్నది మాత్రం మనం ఈ భ్రాంతిలో ఉండొద్దండి. ఎస్, చాలా సంవత్సరాలే జరుగుతోంది. ఉదాహరణకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, అప్పుడు అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉన్నప్పుడు, ఆయన ఏం చేశారంటే అక్కడ ఒక వైస్ ఛాన్సలర్ ఉండేదండి పద్మావతి యూనివర్సిటీ. మొత్తము పద్మావతి యూనివర్సిటీలో, హాస్టల్స్లో, కాలేజెస్లో, అన్ని చోట్లను వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిల పటాలు తీసేసేసి, ఆ పటాల ప్లేస్లో వాళ్ళ మదర్ తెరీసా, ఇట్లా మేరీ మాత, ఇలాంటి పటాలు పెట్టారు ఆవిడ. షీ వాజ్ అ క్రిస్టియన్ అట్ దట్ టైం. అది జరిగినప్పుడు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనే స్వయంగా స్వామివారివి ఏడు కొండలు కావు, ఆ రెండు కొండలు మాత్రమే ఆయనవి, మిగతా ఐదు కొండల్లో నుంచే వాళ్ళు బిజినెస్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు చాలా పెద్ద స్థాయిలో మనము ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. ఈ ఏడు కొండలు స్వామివారికి దక్కించడం కోసము చాలా పెద్ద స్థాయిలో ఉద్యమాలు జరగాల్సి వచ్చింది. అట్లాగే క్యూలలో నిల్చుని ఉంటే, క్యూలో నిల్చున్న వాళ్ళ దగ్గరికి వచ్చి పుస్తకాలు పంచుతున్నారండి. అవునా? అట్లాగే టికెట్ల మీద వేసేస్తున్నారు. ఇవన్నీను చాలా సంవత్సరాలు జరుగుతున్నాయంటే కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం వరకే కాదండి. అమరావతి చుట్టూ మీకు ఒక్క అమరావతి ఉంటుందండి, దాని చుట్టూ కొన్ని వందల చర్చిలు ఉంటాయండి. అలా వెళ్తుంటే ఆ రూట్లో చర్చిలు కనిపిస్తూ ఉంటాయన్నమాట. అలాగే మీరు మొత్తం పంచారామాలు తీసుకోండి, శ్రీశైలం తీసుకోండి, మీరు జ్యోతిర్లింగాలు తీసుకోండి, ఏది తీసుకున్నా సరే అమ్మవారివి, ద్రాక్షారామము ఇప్పుడు, ఇవన్నీ పిఠాపురం, ఇవన్నీను అమ్మవారి అండి, ఇవన్నీ శక్తిపీఠాలు ఇవన్నీ. అవునా? అన్ని చోట్ల కూడాను సంస్కృతి మీద దాడి జరుగుతుంది. ఇది స్పష్టంగా మనకందరికీ తెలిసిందే. అయితే ఏమైందంటే ఇప్పుడు కొంచెము కాన్షియస్నెస్, సోషల్ మీడియా మాధ్యమంగా కానివ్వండి, టీవీల మాధ్యమంగా కానివ్వండి, ప్రజల్లో కొంత కాన్షియస్నెస్ వచ్చింది. వస్తే నేను కొంతవరకు లలిత కుమార్ గారితో అగ్రి చేస్తానండి. భాష వారిది నేను పూర్తిగా అగ్రి చేయకపోయినా కూడాను, ఏమవుతుందండి హిందువుల్లో ధైర్యం ఏమవుతుందండి? ఒక ప్రియాంక రెడ్డి ఇష్యూ జరిగినప్పుడు లక్షల్లో బయటకు వచ్చారండి, దేశవ్యాప్తంగా లక్షల్లో బయటకు వచ్చారు. అవునా? ఎందుకని? వాళ్ళ ఇళ్లలో ఆడపిల్లలకి రేపు ఇలాంటి సమస్య వస్తుందేమో అన్న భయంతో బయటకు వచ్చారు. అలా వచ్చిన వాళ్ళు మరి సంస్కృతికి నష్టం జరుగుతూ ఉంటే అసలు ఆ కాన్షియస్నెస్సే లేదండి. సంస్కృతి ఐదు స్వాళ్ళని ఉంటాయండి. ఈ ఐదు స్వాళ్ళు ఏంటి? స్వదేశం, స్వసంస్కృతి, స్వధర్మం, స్వభాష, స్వాభిమానం. ఈ ఐదుటిని మనం ఎప్పుడు పరిరక్షించుకుంటూ ఉండాలండి. వీటిని ఏ రోజైతే మనం పోగొట్టుకుంటామో ఆ రోజు దేశం నాశనం అయిపోతుంది, ప్రతిదీ నాశనం అవుతుంటుంది. కాబట్టి మన అక్కడ భాష కూడా పోయి చూడండి, తెలుగు మీడియం తీసేశారు అక్కడి నుంచి. సంస్కృతం అయితే ఎప్పుడో మనము నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. సంస్కృతి, ధర్మము, వీటన్నిటి మీద ఈరోజు దాడి జరుగుతున్నప్పుడు మనము వాటిని, హిందువులు బయటకు వచ్చి వాటిని పరిరక్షించుకోవడానికి చెయ్యాలి. వీళ్ళు ఒక సామాన్య హిందువు ఏం చేస్తున్నాడంటే, ఎంతో భక్తి అండి, మీరు ఊహించనంత భక్తి ఉంటుందండి సామాన్య హిందువులకి. ఇటీవలే నేను హరిద్వార్, రిషికేశ్ వాటికి కూడా వెళ్ళొచ్చాను. చాలా అసామాన్యమైన భక్తి ఉంటుంది. ఈ మొత్తం ఏడు కొండలకిను మెట్లకి పసుపు రాసుకొని పసుపు కుంకాలు పెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు ఎంతోమంది ఉంటారండి. ఒకసారి ఎక్కలేము, నేనైతే ఒకసారి కూడా ఎక్కి రాలేను. అలాంటిది ప్రతి మెట్టు మెట్టుకి పసుపు రాసి, ఇంత భక్తి ఉన్నా సరే దాడి జరుగుతున్నప్పుడు బయటకు వచ్చి మాట్లాడేవాడు ఎవడు ఉండడండి. ఇది అవసరం ఈరోజు. ఇది అంటే ఒక ఇట్స్ ఎ పొలిటికల్ గేమ్, ఇట్స్ ఎ ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ. ఒక కెన్యా లీడర్ ఉన్నాడండి, ఆయన పేరు జోమో కెన్యాటా అని, ఈజ్ అ వెరీ టాప్ లీడర్. ఆయన పేరు మీద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఆయన ఏమన్నాడంటే అండి, వాళ్ళ దేశం గురించి చెప్తూ, మా దేశంలో ల్యాండ్స్ ఉండేవి, క్రిస్టియన్స్ బైబుల్ పట్టుకొని వచ్చారు, కొన్ని రోజులు అయ్యేసరికల్లా భూములు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి, బైబుల్ మా చేతికి వచ్చింది అన్నారు. అంటే ఇక్కడ ఏంటి, ఇది కేవలము ధర్మం కాదండి, అది ఇంటర్నేషనల్గా మొత్తము రాష్ట్రాన్ని, దేశం మొత్తానికి ఆక్యుపై చేసేయడము, దేశం మొత్తాన్ని మార్చేయడము, దీన్ని ఒక 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 క్రిస్టియన్ దేశంగా మార్చేయడము, ఒకవైపు ఒక ఇక్కడ మొత్తం దేశం, మీరు కేవలం తిరుమల తిరుపతి అనుకుంటున్నారు, ఇక్కడ మొత్తము ఇటు క్రిస్టియన్స్ అటు ముస్లిమ్స్ కలిపి మతకొల్లలో లేవనెత్తాలి అనుకుంటారు. ఇట్లా ఇన్ని ఇష్యూస్ని చెయ్యాలి అంటే ఈరోజు హిందువులు బయటికి రావాలండి. దీన్ని పేటెంటింగ్ ఇవ్వకండి దయచేసి, నేను హిందువులకి ఈ రోజు మాధ్యమంగా, కొంతమందికి పేటెంటింగ్ ఇవ్వకండి, ఇది హిందుత్వం అన్నది.
అన్నది కొంతమందికి చెందింది కాదు, మనందరికీ చెందింది. స్వామీజీ యాత్ర చేస్తున్నారంటేను అందరూ స్వామీజీతో పాల్గొనండి. ఆయన యాత్ర తిరుపతి నుంచి అమరావతి దాకా ఉంది. మధ్యలో కొన్ని వందల వేల చర్చిలు ఉంటాయి, కానీ కొన్ని కోట్ల మంది హిందువులు ఉన్నారు అక్కడ. కాబట్టి అందరూ కూడాను స్వామీజీని సపోర్ట్ చేస్తూ మేమందరం స్వామీజీతో ఉన్నామంటే అది ఒక నాన్ పొలిటికల్ ఇష్యూ కింద, ఒక సోషల్ ఇష్యూ కింద, ఒక కల్చరల్ ఇష్యూ కింద మనము సమాజం ముందు నిలబెట్టాలి. రైట్. ఇక వైజాగ్ నుంచి కృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. కృష్ణ గారు, పవిత్ర పుణ్యక్షేత్రాలపై అన్యమత ప్రచారాలను ఎలా చూడాల్సి ఉంది, దీన్ని ఏ రకంగా అరికట్టాలంటారు? మొట్టమొదట మన పొలిటికల్ లీడర్స్ అనేటువంటి వారు కరెక్ట్ గా లేరండి. రైట్. అవునండి. చెప్పండి కృష్ణ గారు, మీరు ఫోన్ మ్యూట్ లో పెట్టుకోండి. సారీ, మీ టీవీ ఆన్ చేస్తుంటే మ్యూట్ లో పెట్టుకోండి. కృష్ణ గారు, మన పొలిటికల్ లీడర్స్ అనేటువంటి వారు కరెక్ట్ గా లేరండి. ఓకే. అయితే దీన్ని అరికట్టాలంటే ముందు మన రాజకీయ నాయకులు అనేటువంటి వారు కరెక్ట్ గా పనిచేయాలండి. రీసెంట్ గా మనం బస్ టికెట్ల పైన, నెక్స్ట్ ఇక్కడ అన్నవరంలోని అన్యమత క్రిస్టియన్ ప్రచారం, ఇవన్నీ రీసెంట్ గా జరిగాయి. వీటిపైన యాక్షన్ అనేది గవర్నమెంట్ మినిమం యాక్షన్ కూడా తీసుకోలేదు. ఇవన్నీ వాళ్ళ నోటీస్ లో ఉన్నాయి. డైరెక్ట్ ఎమ్మెల్యేలే ఇండైరెక్ట్ గా వెళ్ళి ఎవరైనా ఇక్కడ మన పెద్దాపురం దగ్గర జ్యోతుల చంద్రబాబు గారు అనే ఎమ్మెల్యే డైరెక్ట్ గానే మీడియా ముందే మాట్లాడారు, ఎవరైనా సరే మన క్రిస్టియన్ కమ్యూనిటీలో చేరకపోతే నా పేరు చెప్పండి, వాళ్ళ సంగతి నా పేరు చెప్పండి, వాళ్ళ సంగతి నేను చూస్తాను. ఈ విధంగా ప్రచారం జరిగినప్పుడు ఇంకా ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరు వాళ్ళ బయటకు వచ్చి విరక్తిస్తూ, అన్నవరంలోని ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇటువంటి ప్రచారం అనేది జరగలేదు. మొన్న జరిగింది సార్. జరిగింది ఒకటి కృష్ణ గారు, అన్నవరం తిరుపతి సింహాచలం అన్నది ఏం కాదు. ఎక్కడైతే హిందూ దేవాలయాలు హిందువులు పవిత్రంగా పూజిస్తున్నారో వాటి మీద వాళ్ళు పైశాచికత్వాన్ని చూపించడానికి ఫిక్స్ అయ్యారు, ఆ విధంగానే ముందుకు సాగుతున్నారు. దానికి ఏది కూడా ఎగ్జెంప్షన్ లేదు. ఓకే. మొన్నటి వరకు రీసెంట్ గా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉండేవారు. ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఆయన మళ్ళా హిందూ కమ్యూనిటీ, నేను ఇండియన్ కమ్యూనిటీ, అదే హిందూస్ హిందూ కమ్యూనిటీలోకి వచ్చాను అనేసి అన్నట్టు మళ్ళీ కండువాలు కప్పుకోవడం, డిక్లరేషన్ ఫామ్ లో ఫిల్ చేయకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోవడం, ఇవన్నీ పెద్ద ఇష్యూస్ అయ్యాయి. అవి మీకు తెలిసే ఉంటుంది సార్. రైట్ రైట్ రైట్. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ గారు. మోహన్ గారు, ఒక చిన్న విషయం, ఇక్కడ వక్తలు మాట్లాడే దాన్ని బట్టి లేకపోతే అక్కడ కాలర్స్ మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తుంటే అన్నిటికంటే పెద్దది హిందువులకి ఆత్మగౌరవ సమస్య బాగా ఎక్కువ అనిపిస్తుందండి. ఓకే. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అంటే ఈ మతపరమైన మోసం ఏ విధంగా జరుగుతుందని చూస్తే ఆంధ్రప్రదేశ్ జనాభా వచ్చేసి సుమారుగా 4,97,00,000 మంది ఉన్నారు. దాంట్లో 1.38% మాత్రమే క్రైస్తవులు అఫీషియల్గా చూసుకుంటే, అంటే సుమారు 6,50,000 మంది. ఈ 6,50,000 మందికి గాను పాస్టర్స్గా మీకు జీతాలు ఇస్తుంది ప్రభుత్వం తరఫున, మీకు ఎటువంటి కొలమానం లేదు, మీకు థియాలజీ సర్టిఫికెట్ అవసరం లేదు, బాప్టిజం సర్టిఫికెట్స్ అవసరం లేదు, బీసీసీలు అవసరం లేదు అని చెప్పి గవర్నమెంట్ ఎప్పుడైతే ఒక నామ్స్ రిలీజ్ చేసిందో అప్లికేషన్స్ 2,00,000 అప్లికేషన్స్ గవర్నమెంట్కి వచ్చాయంటండి. ఇది అనఫీషియల్గా వచ్చిన వార్త. అంటే 6,50,000 మంది అఫీషియల్ జనాభాలో 2,00,000 మంది పాస్టర్లకు అప్లై చేశారంటే ఏంటండి, ప్రతి ఐదుగురికి ఇద్దరు పాస్టర్లు ఉన్నారు. అంటే ఇక్కడ దాదాపు ఒక 10 మంది ఉన్నాము, అంటే మనకి ఇక్కడ ఎంతమంది, 4 పాస్టర్లు ఉండాలి. ఈ 10 మందిలో 4 పాస్టర్లు మనకి, అంటే ఇక్కడ 4 చర్చెస్ అయిపోయినాయి ఇక్కడ. అంటే ఈ మత వ్యాపారం ఏ విధంగా జరుగుతుంది, ఎంత వక్ర మార్గంలో పోతుంది. వీళ్ళు మతం మార్చుకుంటున్నారు కానీ ఆ మార్చుకున్న విషయం కూడా బయటికి చెప్పుకోలేనంత దిక్కుమాలిన పరిస్థితుల్లో ఎందుకు బతుకుతున్నారు. ఇది కాకుండా ఇంకా ఆత్మగౌరవ సమస్య అంటే మంత్రులు ఉన్నారు ఈరోజు మన దేవాలయాలు కూలగొడతా ఉన్నారు, ఒక పక్కన చూస్తూ ఉంటే ఇంకో పక్కన మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్ళి ఈ చర్చిలకి శంకుస్థాపన చేస్తారు, దర్గాలకి శంకుస్థాపన చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు కొడుతున్నారు. టీటీడీ చైర్మన్ సాక్షాత్తు క్రిస్మస్ వేడుకలకు వస్తున్నారని చెప్పి బహిరంగంగా ఇన్విటేషన్ ప్రింట్ చెప్పారు. అంటే హిందువుల బతికి ఎంత అన్యాయంగా ఉందో చూడండి. రైట్. ప్రకాశం జిల్లా నుంచి సింగయ్య గారు ఫోన్ లైన్లో ఉన్నారు. సింగయ్య గారు, పవిత్ర దేవాలయాలపై అన్యమత ప్రచారాల ఏ రకంగా చూడాల్సి ఉంటుంది, స్ట్రైట్ గా చెప్పండి సార్. సింగే గారు వినిపిస్తుందా? పవిత్ర దేవాలయాలపై హిందూ దేవాలయాలపై అన్యమత ప్రచారాలు ఈ రోజు వికృత చేష్టలకు పాల్పడుతున్నాయి, ఏ రకంగా అరికట్టాలి, స్ట్రైట్ గా చెప్పండి మీరేమనుకుంటున్నారు?
సార్ ఒకటి అక్కడ సార్ చెప్పండి చెప్పండి వినిపిస్తుంది మీరు కంటిన్యూ చేయండి. మరి అక్కడ ఏదో చెట్టు మీద ఒక సిలువ వేసి ఉండాలి నేను చూశాను టీవీలో. రైట్ రైట్ ఓకే అండి శంకి గారు థ్యాంక్ యూ. మోహన్ గారు ఏదైతే అన్యమత ప్రచారాలు ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు హిందువులు అవనియండి క్రిస్టియన్స్ అవనియండి లేకపోతే వేరే మతస్థులు అవనియండి వీళ్ళ మీద ఒకరిని ప్రేరేపించి బలవంతంగా వాళ్ళ మీద ఈ రకమైన మత ప్రచారాలకు పాల్పడడం ఇలాంటి ఇష్యూ మీద లా అండ్ ఆర్డర్ ప్రకారంగా కేసులు విషయం ఏమైనా ఉంటుందండి? అసలు కేసులు పెట్టే అవకాశం ఉంటుందా? దాన్ని ఏ రకంగా చూసుకోవాలి? ఇది సంబంధం ఉండదా? ఖచ్చితంగా ఉంటుందండి. రైట్. ఇప్పుడు మొదట్లో స్వామీజీ చెప్పినట్టు మత ప్రచారం ఎవరి మతం గురించి వాళ్ళు ప్రచారం చేసుకోవడం కోసము వాళ్ళకు అందరికి కూడా వాళ్ళ వాళ్ళ రైట్స్ వాళ్ళకు ఉండడం జరుగుతుందండి. ఓకే. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కూడా రాసింది క్లియర్గా మనకు రాసింది ఏంటంటే ఫండమెంటల్ రైట్స్లో మన ఆర్టికల్ 25లో మీరు క్లియర్గా చూసుకోవచ్చు విత్ రెస్పెక్ట్ అంటే ఇన్ పబ్లిక్ మొరాలిటీ పబ్లిక్ హెల్త్ సేఫ్టీ ఇట్లాంటి కొన్ని కండిషన్స్ని దృష్టిలో పెట్టుకొని మనం మత ప్రచారం చేసుకోవచ్చు. అది ఏ మతమే కానీ హిందువులు ముస్లింలు క్రైస్తవులు పార్సీలు జైన్లు బుద్ధిస్టులు ఎవరైనా కానీ అయితే ఇవి దృష్టిలో పెట్టుకోవాలి. ఇవి దృష్టిలో పెట్టుకొని చేయాల్సి వస్తే దాంట్లో ఇలాంటి హిందువులకు అతిపెద్ద దేవాలయమైనటువంటి హిందువులకు ఉన్నటువంటి అతిపెద్ద దేవాలయాల్లో ఒకటైనటువంటి తిరుపతి దేవస్థానంలో ఆ మత ప్రచారమే కానీ ఇంకా మత ప్రచారంతో పాటు ఈ అన్యమతస్థులు ఉద్యోగులుగా ఉండడం కానీ ఇది ఖచ్చితంగా చట్టవిరుద్ధం అండి. ఇంకోటి మీరు అడిగినట్టు చూస్తే ఒకరిని ప్రేరేపించి కానీ లేకపోతే బలవంతపు మత ప్రచారాలే కానీ లేకపోతే ఇతర మతాలను కించపరుస్తూ చేసేటటువంటి మత ప్రచారాలే కానీ ఇలాంటి వాటన్నిటి కూడా క్లియర్గా ఐపీసీలో సెక్షన్ 295 295A 296 297 నుంచి 298 వరకు కూడా సెక్షన్స్లో క్లియర్గా అన్యమత ఇతర మతాలను కించపరచడం కానీ లేకపోతే నాట్ పర్మిటెడ్ ప్లేసెస్ బై లా అక్కడ మత ప్రచారాలు చేయడం వల్ల కానీ ఇట్లాంటి వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందండి. ఈ సెక్షన్స్ క్లియర్గా మెన్షన్ చేసి చెప్తున్నాయి. అంతేకాకుండా 153A క్లియర్గా చెప్తుందండి ఇతర మతాలను కించపరిస్తే ఖచ్చితంగా 3 ఏళ్ల జైలు శిక్ష అనేదాన్ని క్లియర్గా మనకు ఐపీసీ చెప్పడం జరుగుతుంది. అయితే వీటన్నింటిని కూడా పెడచెవిన పెట్టి ఈరోజు మత ప్రచారం చేయడం జరుగుతుంది అంటే నేను ఇందాక అంటే ఇది ఈ ఒక్క మాట చెప్పే ముందు నేను ఒక అంటే అడ్వకేట్ ప్రాక్టీస్తో పాటు నేను ఒక ఆర్గనైజేషన్లో మెంబర్గా ఉండడం ఉన్నానండి. జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అని మాది ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇందాక మన ఆయన ఒక బ్రదర్ జై హిందుస్థాన్ పార్టీ పేరు ఓంకార్ గారు చెప్పినట్టు మేము గత 10 ఏళ్ళుగా మతం మారినటువంటి దళితులు ఎస్సీలు కాదు, మతం క్రైస్తవ మతానికి మారినటువంటి దళితులు ఎస్సీలు కాదు, వాళ్ళు బీసీసీలు కింద పరిగణించబడాలి అన్న దాని మీద పోరాటం చేయడం జరుగుతుందండి. జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి 10 ఏళ్ళుగా దాని మీద పోరాటం చేయడం జరుగుతుంది. అయితే దీని మీద ఎంతోమంది అంటే ఏ పార్టీ అని కాదు అన్ని పార్టీల వారిని కూడా మేము ఇందులో దీనిపైన మేము కంప్లైంట్లు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లో నిలబడడం కానీ అంత ముందుకు మున్సిపల్ కార్పొరేటర్ ఎలక్షన్స్లో నిలబడడం కానీ ఎంఆర్ఓ ఆఫీసులలో కంప్లైంట్లు ఇవ్వడం కానీ క్షేత్రస్థాయిలో పరిశీలించి మాత్రమే ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పి ధృవీకరించారని చెప్పి మేము పోరాటం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా ఈరోజు మనకు ఓంకార్ గారు చెప్పినటువంటి విషయం పైన మేము 10 ఏళ్ళ నుంచి పోరాటం చేయడం జరుగుతుంది. అయితే ఈ ఒక్క విషయం ఆలోచించాల్సి వస్తే ఇందాక మొదట్లో దామోదర్ రెడ్డి గారు మన లలిత్ గారిని అంటే లలిత్ గారు ఒక హిందూ ధర్మం పట్ల పోరాడుతున్నటువంటి సామాజిక కార్యకర్త అన్న విషయం మనకందరికీ తెలుసు. మేబీ దామోదర్ రెడ్డి గారు బై మిస్టేక్ అది వినలేదేమో చూడలేదేమో. అయితే నేను కూడా లలిత్ గారు చెప్పినటువంటి విషయం పైన నేను ఏకీభవిస్తానండి. ఎందుకంటే హిందువులు నిజంగానే చవటలు దద్దమ్ములు అన్నటువంటి విషయం పైన నేను ఎందుకు ఏకీభవిస్తాను అంటున్నానంటే హిందువులు నిద్రపోవడం లేదండి. ఇద్దరు హిందువులు నిద్రపోయినట్టు నటిస్తున్నారు మాత్రమే. అయితే ఆ నటన వల్ల ఏం జరుగుతుందంటే హిందువుల నుంచి చాలా విషయాలు వాళ్ళ అస్తిత్వంతో పాటు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ అమ్మాయిలు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వాళ్ళ దేవాలయాలు వాళ్ళ భూమి వాళ్ళ దేశాలు రాజ్యాలు అన్నీ కూడా చేజార్చుకోవడం జరుగుతుంది. మీరు చూసుకున్నట్టంటే 13వ శతాబ్దం నుంచి ఎప్పుడైతే తురుష్కులు దండయాత్ర చేసి భారతదేశంకు రావడం జరిగిందో ఆ కాలం నుంచి తీసుకుంటే మీరు చూసొస్తే ఈరోజు ఇరాన్ ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటిముంగల కాశ్మీర్ కూడా పోయేది. మన గౌరవ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి ధైర్య సాహసమైనటువంటి నిర్ణయం వల్ల ఈరోజు మనం కాశ్మీర్ని దక్కించుకునే పరిస్థితి ఉన్నది. మీరు చూస్తున్నట్టయితే నేపాల్ కానీ ఈరోజు ఉన్నటువంటి బంగ్లాదేశ్ మయన్మార్ పాకిస్తాన్లు కానీ ఎక్కడ అఖండ భారతదేశంలో భాగాలు కాదా? ఇంకెన్ని రోజులు హిందువులు నిద్రపోతారు ఈ విధంగా? ఇంకెప్పటికీ మేల్కుంటారు?
ఇట్లా ఈ విధంగా కానీ మీరు మేడుకోకపోతే ఈరోజు ఈరోజు సీఏఏ మీద కూడా ఎన్నో రకమైనటువంటి విషయాలు వస్తున్నాయి. ఒక అడ్వకేట్గా నేను అడిగే ఒకే సూటి ప్రశ్న అండి, ఈరోజు ఇక్కడ మైనార్టీల గురించి మైనార్టీల హక్కుల గురించి పోరాటంలో తప్పులేదు, కానీ పక్క దేశాల మైనార్టీల గురించి కూడా మీరే పోరాడుతున్నారంటే హిందువులు ఎవరెవరైతే సీఏకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళకంటే, అంటే వాళ్ళందరని కాదు, ఇంట్లో కూర్చొని సోద్యం చూస్తున్నటువంటి హిందువులు కూడా, నేను చెప్తున్నాను అందరు చవటలే, అందరు దద్దమ్మలే, అందరి పనికిమాలిన చాతగాని విధవలే. ఎందుకంటున్నానంటే ఇంకెన్ని రోజులు నిద్రపోతారు, ఇంకెన్ని రోజులు మేల్కోకుండా ఉంటారు. నవ్వేవాడి ముందు కాలు జారి పడ్డట్టు ఒకవైపు వాడు మతమార్పిడి చేసుకుంటూ పోతూ ఉంటే మీరు వాడి ముందు ఇంకా కులగజ్జి పూసుకొని తిరుగుతుంటారు. ఆంధ్రప్రదేశ్లో కులగజ్జి ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి నేను ఈ మాట నేను ఆపాది మా వ్యక్తికి నేను అంటూ అనడం జరుగుతుందండి. మీరు ఎన్ని రోజులు అయితే కులగజ్జి పెట్టుకొని తిరుగుతారో ఆంధ్రప్రదేశ్లో, ఖచ్చితంగా హిందూ ధర్మం అనేది ఆంధ్రప్రదేశ్లో తుడుచుకు పెట్టుకుపోవడం ఖాయం. రైట్ మోహన్ గారు, ఈ ఇష్యూ మీదే మనం చూస్తుంటే భారత్ టుడే ఓ హిందూ మేలుకో అనే ఒక కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టడం జరుగుతున్నది. ప్రతి అడుగు కూడా ఈరోజు భారత్ టుడే ఆ విధంగానే అడుగులేసే పరిస్థితి. తప్పకుండా ఆ రకంగానే మనం ముందుకు సాగుదాం. ఇక అన్యమత ప్రచార రక్షపై హిందువులు ఎలాంటి పోరాటం చేయాల్సి ఉంది, ఏమి చేస్తే ఈ దురాచారం తొలగిపోయే అవకాశం ఉంది? వీరనారాయణ గారు, మీరు దీనిపై ఆన్సర్ చెప్పే ముందు వీరనారాయణ గారు, అన్యమత ప్రచార రక్కసి దేవాలయాల్లో పిశాచాలపై ఎలాంటి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, ఏమి చేస్తే ఈ దురాచారం తొలగిపోయే అవకాశం ఉంటుంది? ఓం నమో వెంకటేశాయ. ముందుగా మన హిందుస్థాన్లో వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి అంటారు, కానీ ఇవాళ మన హిందూ ధర్మానికి పట్టిన కర్మేంద్ర అన్నట్టు అయింది ఇవాళ ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు మనము హిందువులము అందరం బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఒకటి ఉంది, రెండవది ఇవాళ ఉన్న ప్రభుత్వాలు వాళ్ళు ఇప్పుడు ఒక టికెట్ వెళ్ళిందండి తిరుపతి టీటీడీ కానీ తిరుమలకు కానీ ఒకటి బస్ టికెట్ వెళ్ళింది, అక్కడ అన్యమత ప్రచారం టికెట్ వెనకాల జరుగుతుందంటే అది చూసి పంపించాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వాల మీదే ఉంది. ఈ ప్రభుత్వాల మీద అంటే అక్కడ ఉన్న అధికారుల మీద, అక్కడ ఉన్న అధికారులు కానీ ఉద్యోగస్తులు కానీ అన్యమతస్తులు అక్కడ ఉంటే వాళ్ళు రాజును మెప్పించడానికో, రాజుకు దగ్గర అవడానికో, లేకుంటే రాజు దగ్గర నుంచి ఏదో ఆశించో వాళ్ళే ముందు చేస్తూ ఉంటారండి. దీన్ని ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ఎంకరేజ్మెంట్ అనేది చేస్తుందండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయితే ఇంకా మరీ దారుణంగా జరుగుతున్నాయి. ఎందుకంటే రీసెంట్గా మనం చూసామండి తిరుపతిలో మన హాస్పిటల్లో అక్కడ చెట్టలకి సిలువ గుర్తులు వేస్తున్నారంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ ఏమైంది, అక్కడ హాస్పిటల్ వ్యవస్థలో ఉన్న అధికారులు ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళారండి, నిద్రపోతున్నారా లేకపోతే ఇంకేం చేస్తున్నారు? రెండవ పాయింట్ ఏంటంటే హిందువులు ఇవాళ దామోదర్ గారు ఇందాక లలిత్ కుమార్ సోదరుని మీద మాట్లాడారు, కానీ ఇవాళ అన్యమతస్తులు ప్రతిరోజు కూడా హిందువుల్ని నీచాతి నీచమైన భాషతో, పబ్లిక్ డొమైన్లో మాట్లాడుకోలేనంత భాషతో తిడుతూనే ఉన్నారు. మరి అక్కడ మన హిందువులందరూ ఏమైపోయారండి? ఇంకొకటి, తిరుపతిలో ఇప్పుడు జరుగుతున్న ఏదైతే అన్యమత ప్రచారం కానీ లేకపోతే అన్యమత ఉద్యోగస్తుల తీరు గురించి, ఆంధ్ర రాష్ట్రం నుంచి కానీ లేకపోతే తెలంగాణ నుంచి కాకుండా తిరుపతిలో ఎంతమంది హిందువులు అక్కడ వెళ్ళి ఖండిస్తున్నారు, ఇవో గారు పక్కనే ఉంటారు, ఎంతమంది వెళ్తున్నారు? అది మన బాధ్యత అండి. ఇవాళ మన పుట్టిన ధర్మానిక మనం న్యాయం చేయలేనప్పుడు ఇప్పుడు మారిపోయే వాళ్ళు కూడా, అన్యమత క్రైస్తవం తీసుకునే వాళ్ళకు కూడా ఏంటంటే పుట్టిన ధర్మానికి మనం న్యాయం చేయలేనప్పుడు వెళ్ళిన ధర్మానికి ఏం న్యాయం చేయగలుగుతారు? ఇది మీరు ఆలోచించాల్సిన ఒక ఇది ఉంది. సో ప్రభుత్వాలు కానీ లేకుంటే హిందూ సోదరులు కానీ హిందూ సంఘాలు కానీ అన్నీ సంఘటితంగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ హిందూ సోదరులు హిందూ సంఘాలు ఖచ్చితంగా పనిచేస్తాయి, కానీ ప్రభుత్వాలు ఇక్కడ ఉన్న ప్రస్తుత ప్రభుత్వము సహకరిస్తుంది అన్నది అని చూడాల్సి ఉంటుందండి. భవిష్యత్తులో ఏ విధంగా వాళ్ళు ముందుకు వస్తారు ఏంటనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక చిన్న మాట చెప్తానండి ఈ విషయంగా. ఎల్వి సుబ్రహ్మణ్యం గారండి, ఆయన్ని తీసేశారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన హీ వెంట్ అగెన్స్ట్ ది క్రిస్టియన్ ఎంప్లాయీస్, వాళ్ళందరు లిస్టులు తీయించి కొని ఆయన్ని తీసేశారండి ఆ పోస్టులో నుంచి. కాబట్టి ఉన్నవాళ్ళు ఎంప్లాయీస్ ఎవరైనా చెప్పట్లేదంటేను వాళ్ళకి ఆ ఫియర్ ఉంటుంది. మన వాళ్ళ గురించి కూడా ఒక్కసారి ఆలోచిస్తే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అంత సీనియర్ పొజిషన్లో ఉన్న ఆయన్నే పక్కకు పెట్టినప్పుడు మామూలుగా ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళని కూడా పక్కకు పెట్టడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళని ఇప్పుడు ప్రభుత్వము వాళ్ళని సపోర్ట్ చేస్తోంది, కానీ క్రిస్టియన్స్ని సపోర్ట్ చేస్తోంది, కానీ హిందువులను సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి నేను హిందువులకు చెప్పేది ఒకటేనండి, ఈ భయాలతోనే ఇన్ని వందల వేల సంవత్సరాలుగా మనము జీవితాలు గడిపేస్తూనే ఉన్నాము. అన్యమత రాజకీయాలలోనే మనము పరాయి పాలనలోనే మనం బతుకుతూ గడిపేసాము. ఇప్పటిదాకా మనం స్లేవరీలోనే బతుకుతున్నట్టు అవునా?
కాబట్టి ఇలాంటి ఫియర్స్ మాత్రం దయచేసి పెట్టుకోకండి. చాలా వరకు లాట్స్ ఆఫ్ హిందూ ఆర్గనైజేషన్స్ విల్ సపోర్ట్ యూ. మీరు ఎవరెవరైనా వెళ్తూ ఉంటే మాత్రం మీకు అందరికీ పక్కన చాలామంది అండగా నిలుస్తారు, మేమందరం నిలుస్తాము. కాబట్టి నిర్భయంగా ముందుకొచ్చి మీరు చెప్పాల్సింది చెప్పండి, మీ పక్కన నిల్చునే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రణ గారు, స్వామి పరిపూర్ణానంద గారు ఒకే స్లోగన్ మీద ఎప్పుడూ చెప్తుంటారు, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులు అంటూ ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రతిసారి కూడా సంబోధిస్తుంటారు. దీంట్లో చాలా అర్థం ఉంటుంది. ఈ నేపథ్యంలో 3-4 ఏళ్ళుగా కులం గడప లోపలే చెప్పాలన్నారు. అంతేకాకుండా అది ఈరోజు ప్రతి ఒక్కరూ గడప గడపకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందా లేదా? సో ఇప్పుడు మీరు టీటీడీ సిట్యుయేషన్ చూస్తే భక్తులు అక్కడ లోపల వెళ్ళే వాళ్ళని ఎవరు కులం అడగరు, రైట్? భక్తుల్లాగా అందరూ సామాన్యంగా అక్కడ శ్రద్ధతో భక్తితో వెళ్తారు. అక్కడ కులం పేరు మీద అయితే ఐ డోంట్ థింక్ ఏం డిఫరెన్స్ ఉంది, లేకపోతే అక్కడ కులం అడుగుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పరిస్థితి ఉంది మన భారతదేశంలో అంటే ఈ కులం వల్ల కాదు, ఎందుకంటే హిందూస్ అందరూ ఒక్క వాయిస్లో యునైట్ అయ్యి మేము హిందువులము, ఇది మా గుడి, మాకు కులం పైన ఏం అభ్యంతరం లేదు. స్వామీజీ చెప్పినట్టు గడప లోపలే కులం మాట్లాడాలి, బట్ యునైటెడ్గా హిందూస్ ఒక స్టాండ్ తీసుకొని ఇది మా గుడి, రీక్లెయిమ్ అవర్ ఓన్ టెంపుల్ టీటీడీ. అండ్ 2007లో ఇట్ సెల్ఫ్ జియో పాస్ చేశారు అక్కడ టీటీడీ ఇన్స్టిట్యూట్స్లో అడ్మినిస్ట్రేషన్లో. ఇన్ఫ్యాక్ట్ ఇన్స్టిట్యూట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ఎనీథింగ్ దట్ ఈస్ ఫండెడ్ బై టీటీడీ అక్కడ నాన్ హిందూస్ ఉండొద్దు అని 2007లోనే వచ్చినప్పుడు 2018లో సౌభాగ్యం గారు, సుజాత గారు, డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హేమలత గారు ఇంతమంది టీటీడీ వెహికల్ వాడి చర్చ్కి వెళ్ళినప్పుడు ఎలా ప్రశ్నించలేదు హిందువులు? అసలు హౌ ఇస్ దట్ ఈవెన్ హ్యాపెనింగ్ అంటే అక్కడ ఈఓ గారు గారికి ఇవన్నీ తెలీదా, లేకపోతే మేడం చెప్పినట్టు హిందువులు భయపడుతున్నారా, లేకపోతే మాకు మా కష్టాలే ఉన్నాయి, మా కులంలో మాకే కష్టాలు ఉన్నాయి, మాకు మా ఇంటి బయట మాకు ఏమవుతుందో మాకు సంబంధం లేదని ఇలా ఆలోచిస్తున్నారా? ఇంతమంది మేము ఇక్కడ కూర్చొని ఉన్నాము, ఒకళ్ళు హిందూ సంస్థకి రిప్రజెంట్ చేస్తాము, మేము చేసే పోరాటం మేము చేస్తున్నాం, కానీ మామూలుగా ఉండే డివోటీస్ అక్కడ వెళ్ళే వాళ్ళు ఎందుకు ప్రశ్నించట్లేదు? అక్కడ టీటీడీలో ఎవరు ఫ్రీగా వెళ్ళరు, అక్కడ పని కట్టుకొని డబ్బులు కట్టి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, నడకతో వెళ్ళే వాళ్ళు ఉన్నారు, అందరూ ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇది నా క్వశ్చన్. ఇంకా సెక్యులరిజం పేరు మీద, స్పెసిఫిక్లీ సెక్యులరిజం పేరు మీద అక్కడ యునో టాలరెన్స్, సెక్యులరిజం అండ్ టాలరెన్స్ వల్ల వచ్చిన కష్టాలని నాకు అనిపిస్తుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. రైట్, ఓకే. అమర్ ప్రసాద్ గారు, అసలు టీటీడీలో పనిచేసే ఉద్యోగులుగా చూడాలా లేక భక్తులుగా చూడాలా? జై శ్రీరామ్, జై భీమ్. అయితే ఇక్కడ ఉద్యోగులను ఏ విధంగా చూడాలి అంటే, ఇప్పుడు మన హిందూ టెంపుల్లో పనిచేసే ఈ మన అక్కడ పని హిందువులందరూ కూడా భక్తులు అనుకోవచ్చు, లేకుంటే స్వామివారి సేవలో ఉన్నారని కూడా చెప్పవచ్చు మనము. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఎవరైతే అన్యమతస్తులు ఉన్నారో వాళ్ళని మనం ఈ రెండు కేటగిరీలో ఎక్కడ తీసుకుందాం మనం? వాళ్ళను ఎక్కడ తీసుకోలేకపోతున్నాం మనం. ఇప్పుడు నిజంగా ఇప్పుడు చాలాసేపటి నుంచి నేను ఇక్కడ వింటున్నా, కానీ మేము బయట కూడా మేము చాలా చూస్తుంటాం, కానీ నాకు చాలా బాధ అనిపిస్తుంది ఏంటంటే, మెజారిటీ అయిన నా దేశంలో నా టెంపుల్ కోసము నేను ఫైట్ చేయడం ఏంటి అసలు? ఇది ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ దేశంలో కూడా మెజారిటీ అయిన వాళ్ళదే నడుస్తుంది ఎక్కడ పోయినా కూడా. మీరు ఏ దేశమైనా తీసుకోండి, అదేందుకు కర్మ నా దేశంలో మాత్రం మైనార్టీ వాడు వచ్చి నా మెజార్టీ మీద నన్ను దొక్కేయాలని చూస్తున్నాడు. దీనికోసం మనం ఇలా కూర్చొని డిబేట్లు లేకపోతే రోడ్ల మీద నిరసనలు తెలియజేసే పరిస్థితి, అంత దరిద్రమైన పరిస్థితికి హిందువులు ఈరోజు ఈ దేశంలో వచ్చారంటే ఆ నాయకులు వాళ్ళు కాదు కారణం, ముమ్మాటికి హిందూ సమాజంలోని వ్యక్తులమే. ఏ రోజైతే మనము దీనికోసం రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వాన్ని అవసరమైతే చెవి పిండైనా సరే
మనం మన హక్కులను ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడే ప్రభుత్వాలు వింటాయి. ఎందుకంటే స్పష్టంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 16 ప్రకారం స్పష్టంగా చెప్తున్నది. ఎందుకంటే చట్టాలు ఆల్రెడీ మనకు హిందూ ధర్మానికి అనుకూలంగానే ఉన్నాయి. ప్రతి చట్టం ఏ చట్టం అని తీసుకోండి, అప్పుడు జీవోస్ ఉన్నాయి, తిరుమల తిరుపతి దేవస్థానం జీవోస్ ఉన్నాయి, 747 జీవోస్. అండ్ ఇప్పుడు ఆర్టికల్ కూడా స్పష్టంగా క్లియర్గా చెప్తుంది. ఏం చెప్తుందంటే హిందూ ధర్మాదాయ సంస్థల్లో కేవలం హిందూ మతస్థులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి. ఇక నా రాజ్యాంగంలో ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత కూడా ఒక క్రైస్తవుడు ఒక ముస్లింలు ఈ దేశంలో నా టెంపుల్లో పనిచేస్తుండంటే నేను భారత రాజ్యాంగాన్ని ఎందుకు గౌరవించాలా? ఇంతకుముందు దళిత కూడా అదే అడుగుడు 100% నేను అడుగుతున్నాను. నేను ఒక దళితున్నై ఉండి నా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నేను గౌరవిస్తున్నాను. నేను అయినా కూడా నేను ఒక ప్రశ్న అడుగుతున్నా ఈరోజు, నేను ఏంటంటే నా ధర్మాన్ని కాపాడలేని ఈ రాజ్యాంగాన్ని నేను ఎందుకు గౌరవించాలి? అన్నా అన్న ఈ విషయం మీరు ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు, మీకు తెలిసిన దాంట్లో నాకు చాలా తక్కువ తెలిసి ఉండవచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట చెప్పారండి, నేను రాసిన రాజ్యాంగం ఒకవేళ తప్పున్నా పర్వాలేదు, దాన్ని అమలుపరచేలో సరిగ్గా ఉంటే ఆ రాజ్యాంగం గొప్పది, నేను రాసిన రాజ్యాంగం ఒకవేళ మంచిదైనా పర్వాలేదు, దాన్ని అమలుపరిచే వాళ్ళు సరిగ్గా లేకపోతే ఆ రాజ్యాంగం చెడ్డది అని. సో ఇక్కడ రాజ్యాంగం తప్పేం లేదండి, రాజ్యాంగం వాళ్ళు రాసినటువంటి రూల్స్ కరెక్ట్గా రాసింది. రాజ్యాంగం అనేది మనల్ని నిర్దేశించి మనను సక్రమైన దారిలో నడిపించడానికి ఏర్పరిచినటువంటి ఒక పుస్తకం మోహన్ గారు. అయితే దాన్ని బేస్ చేసుకుని మన పాలకులు దాని ప్రకారం అలా నడిపించాలి తప్ప రాజ్యాంగం ఎప్పుడు తప్పు కాదండి. దాన్ని అమలుపరచేటటువంటి పాలకుల తప్పు, ఆ పాలకులకు భయం పెట్టలేకపోయినటువంటి హిందువుల తప్పు. ఎందుకంటే రాజ్యాంగం తప్పు ఏ విధంగా కూడా లేదు. ప్రసాద్ గారు కానీ నేను కానీ ఎవరు కూడా రాజ్యాంగాన్ని వ్యతిరేకించట్లేదు, రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నాం. అడిగే హక్కు మాకు ఉంది భారతీయులుగా, 100% గుడ్డిగా ఈ పుస్తకాన్ని మీరు పాటించండి అంటే పాటించాల్సిన అవసరం మాకు లేదు. అడిగే హక్కు రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తే సమాధానం రాజ్యాంగానికి ఇవ్వలేదు కదా అన్న. అదే చెప్తున్నాండి, రాజ్యాంగాన్ని అమలు పరిచే వ్యక్తులు మాకు సమాధానం చెప్పి తీరాలి. ఎందుకు అడుగుతున్నాం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి దానికి ముందు రాజ్యాంగం చెప్పింది అంటున్నారు. ఆ చెప్పిన రాజ్యాంగం హిందువులకు అనుకూలంగా హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ఏమి చెప్పలేదా? 100% చెప్పింది. ఆ చెప్పింది దాన్ని అమలు పరచాల్సి బాధ్యత ఉంది కాబట్టి గుర్తు చేయడం కోసం చెప్పింది. ఇప్పుడు 100% చెప్పింది. మనం పోరాటం కూడా స్పష్టంగా ఎంత స్పష్టంగా ఉందంటే ఆ తిరుమల కొండ మీద ఎలాంటి వర్డ్స్ కానీ ఐదర్ సైన్లు కానీ బ్రిటన్గా ఏదైనా రాయడం కానీ విజిబుల్ ఏదైనా విజిబుల్గా కనబడే బ్యానర్స్ లాంటి ఎలాంటి పెట్టద్దని ఇంత స్పష్టంగా జియో ఉన్న తర్వాత కూడా అక్కడ ప్రభుత్వం ఏం చేస్తున్నది, అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న అధికారులు ఏం చేస్తున్నారు? వీళ్ళని మనం అడుగుతుంటే మనల్ని మతోన్మాదులు అంటున్నారు. మరి నా ధర్మాన్ని నేను రక్షించుకోవడానికి నేను పోతున్నప్పుడు, నేను మతోన్మాదం అయినప్పుడు వాళ్ళు నా మీద దాడి చేస్తున్నప్పుడు వాళ్ళని ఏమన్నా మరి నేను కాదు సార్. మీరు ఒకటి గమనించాలి, ఇప్పుడు రాజకీయ నాయకులకి వన్ డైమెన్షన్ ఉంటుందండి, అది ఎలక్షన్స్లో వాళ్ళు గెలవాలి. వాళ్ళ పీఠానికి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే వాళ్ళు యాక్షన్స్ తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు ప్రియాంక రెడ్డి ఇష్యూ వచ్చినప్పుడు వెంటనే ఎన్కౌంటర్ జరగాల్సిన అవసరం ఏం లేదండి వాళ్ళని, అవునా? ఎందుకు జరిగింది అది? ఎందుకంటేను కేసీఆర్ భయపడ్డాడు, అది పెద్ద ఇష్యూ అయిపోయి ప్రభుత్వానికి దెబ్బ తగులుతుందేమో అని. అట్లాగా జగన్కి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయనకి ఆ భయం కలిగింది అనుకోండి, అమ్మ బాబా ఇంత అంతమంది హిందువులు బయటకు వచ్చి ఆ భయాన్ని కలిగిస్తే. సుష్మా గారు, సుష్మా గారు, ఏదైతే దిశ ఇష్యూలో ఈ డిసిషన్ తీసుకున్నారు కదా, ఆ టైంలో చాలావి జరిగినాయి, వాటి మీదకి ఎందుకు వెళ్ళకపోయారు? నేను అదే అంటున్నాను, అంతమంది బయటకు వచ్చారండి దేశవ్యాప్తంగా ఆ ఇష్యూ మీద బయటకు వచ్చినప్పుడు ప్రభుత్వం భయపడింది. ప్రభుత్వం భయపడి ఎప్పుడు భయపడుతుంది? కోట్ల మంది ప్రజానీకము దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే భయపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రభుత్వాలు మారినా హిందూ దేవాలయాలు రాతలు మారే పరిస్థితి కనిపించట్లేదు. ఓట్ బ్యాంక్ రాజకీయాలు అనేవి అన్ని పార్టీలు చేస్తాయి, అవి దేవాలయాల మీద కూడా ఈ రకంగా వాళ్ళు స్వలబ్ధి కోసం మన సంస్కృతి సాంప్రదాయాలు మన భక్తిని పూర్తిగా వేరే వాళ్ళకి తాకట్టు పెట్టే విధంగా ఈరోజు ప్రభుత్వాలు చూడాల్సిన అవసరం ఉందంటారా? ఒకటండి, ఇక్కడ ఇందాక మనం చర్చించుకున్నప్పుడు కొన్ని విషయాలు ఉటంకించడం జరిగింది. ప్రతి హిందువు మేల్కొనే తరుణం ఆసన్నమైంది. అప్పుడు స్వతంత్రం కావాలన్నప్పుడు ఒక గాంధీ రావాలి, ఒక భగత్ సింగ్ రావాలి, ఒక అల్లూరి రావాలి, ఎవరెవరో రావాలి అంటే ఇండివిజువల్గా ఒక వ్యక్తి వచ్చి అందరినీ అందరిలో చలనం తెప్పించడం అంటే ఇంకా ఎప్పటికీ ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే ఎవరో ఒకరు ముందుకు రావాలా. కానీ ప్రతి వ్యక్తిలో అలాంటిది ఎందుకు రావడం లేదు? ఎందుకు రావట్లేదు? ఐక్యత ఎందుకు లేదు?
ఐక్యత లేకపోవడానికి ఒకటే కారణం, ప్రతి విషయంలో రాజకీయ కోణం ఉండడం. ప్రతి విషయంలో రాజకీయ కోణం ఉండడం వల్ల, అది బలంగా ఉండడం వల్ల అనైక్యతకి దారితీసి అందరూ స్వలాభేపేక్ష, స్వలాభం వైపు ఆకర్షించబడి ఆలోచించబడి అనైక్యతకి గురి కావడం వల్లనే ఈరోజు ఈ సమస్య గురించి ఇంతమంది కూర్చొని చర్చించాల్సిన అవసరం వచ్చింది. మనిషి గారు, ఇది దేవాలయాల మీద చూపించవలసిన అవసరం ఉందా? ఓట్లు అన్నది ఏదో కాలనీలో చూసుకోవచ్చు, లేకపోతే నియోజకవర్గాల్లో చూసుకోవచ్చు, వేరే రకంగా చూసుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి ఈరోజు నాయకు రాజకీయ నాయకులకి. ఒక పవిత్ర దేవాలయంలో కోట్లాది మంది భక్తులు స్వామి నిన్ను ఒక్కసారి చూస్తే మా జన్మ ధన్యం అవుతుంది అని చెప్పి అక్కడ ప్రార్థనకి వెళ్లే వాళ్ళ మీద కూడా ఇలాంటి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందా? ఒక పద్ధతి ప్రకారం హిందూ ధర్మం పైన జరుగుతున్న దాడి అండి ఇది. ఎవరు అన్నా కాదన్నా అవునన్నా పద్ధతి ప్రకారం హిందూ ధర్మం పైన జరుగుతున్న దాడిగా సుస్పష్టంగా చెప్పుకోవచ్చు. ఓకే, ఐక్యత ఉంటే ఇప్పుడు మెజారిటీ ఇప్పటికైనా హిందువులమే కదండి ఉన్నాం. మరి వచ్చిన సమస్య కూడా హిందువులకు సంబంధించిందే కదా, చేసే వ్యక్తి పాలించే వ్యక్తులు కూడా మెజారిటీ హిందువులే ఉన్నారు కదా, మరి ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు జీవోలు ఉన్నాయి వాటిని ఇప్పుడు రాజ్యాంగంలో రాసిపెట్టి ఉంది, తర్వాత జీవోలు మనం తెచ్చుకున్నాము, వాటిని ఇంప్లిమెంటేషన్కి ఎందుకు నోచుకోవట్లేదు? అంటే ఓటు రాజకీయం కాదా, ఓట్ల కోసం కాదా? మనల్ని చీల్చి వాళ్ళు ఇప్పుడు వ్యతిరేకించే వాళ్ళు మన హిందువులు ఉన్నారు, మెజారిటీగా గొంతెత్తి మాట్లాడుతున్న ఎవరు? హిందువులు కాదా? ఇప్పుడు ఇందాక ఒక వ్యక్తి దామోదర్ గారు మాట్లాడుతున్నారు, హిందూ సహోదరులమండి మనము సంయమనం పాటించాలండి. సంయమనం పాటించడమే మన రక్తంలో ఉందండి, మనము వాళ్ళ మీద దాడి చేయట్లేదు. మన మీద దాడి చేస్తుంటే దాడిని మనం ఎలా ఆపుకోవాలనే దాని గురించి ఇంత సతమతం అవసరమా? ఎందుకండి, ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఉన్న వాటిని ఇప్పుడు తిరుమలలో ఇందాక జీవోలు ఉన్నాయి, ఏది అన్యమత ప్రచారం జరిగితే 3 సంవత్సరాలు కఠిన శిక్ష, లేకపోతే వాళ్ళ మీద ఏది తీసుకోవాలా తీసుకోవాలని. ఎక్కడ తీసుకున్నారండి? కొన్ని చెప్పమనండి, ఎక్కడ తీసుకున్నారు? కఠినంగా శిక్ష వాణిశ్రీ గారు, ఎందుకు రావు? జీవోలన్నీ కూడా జేబులో పెట్టుకోవడానికో, లేకపోతే బుట్ట దాఖలు చేయడానికి, మతస్థులంటే ఆ ఓట్లు ఎందుకు పడవు అని వీళ్ళ ఆలోచన తీర్మానాలు ఫస్ట్. ఇప్పుడు వాళ్ళు పనిచేస్తున్నాయి ఈ దేశంలో, జీవోలు పనిచేస్తున్నాయి, అన్ని పనిచేస్తున్నాయి, కానీ మెజార్టీ అయిన హిందూకు మాత్రం ఒక్క జీవో పనికిరాదు, మైనార్టీ మాత్రం ఏదన్నా వస్తుంది. ప్రసాద్ గారు, ఇక్కడ ఒకటి చెప్పాలండి, అది పెద్దవాళ్ళు చెప్తారు కదా, రాజు మనవాడైతే దెబ్బల కొరవాని, క్రైస్తవ ముఖ్యమంత్రి అక్కడ ఉన్నప్పుడు క్రైస్తవ మత ప్రచారం చేయకుండా ఉంటారని అనుకోవటం తప్పు అవుతుంది. ఖచ్చితంగా మత ప్రచారం అవుతుందండి. క్రైస్తవ ముఖ్యమంత్రి మా ఓడున్నాడు అని చెప్పి అంత ఎందుకండి? మన తిరుపతి కింద బస్టాండ్ దగ్గర ఒక పక్క పద్మావతి అమ్మవారు ఉత్సవాలు జరుగుతుంటే అక్కడ మత ప్రచారం చేస్తూ పాటలు పాడుతూ ఆ విధంగా చేస్తూ ఉంటే అక్కడ పోలీస్ అధికారులు ఇక్కడ ఏమైపోయారు? లేకపోతే అక్కడ ఉన్న టీటీడీ బోర్డు ఏం చేస్తుందండి? కింద టీటీడీ బోర్డు కింద అది కూడా వస్తుంది కదా. అంటే ఒక మాట చెప్తానండి, ఒక హిందూ వెళ్ళి అడిగితే మేము పర్మిషన్ తీసుకున్నాం, అసలు పోలీసులు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు వాళ్ళకి? పర్మిషన్ కాపీ ఎలా ఇచ్చారు? అక్కడ పద్మావతి అమ్మవారు ఉత్సవాలు జరుగుతుంటే పర్మిషన్లు ఇస్తారా? అంతే అంత అంత అంటే మా ఓడున్నాడు ఏమేం చూసుకుంటాడంటే అంత అహంకారమా, అంత బలుప? అసలుకి వీళ్ళు చేస్తున్నది బలుప అన్నట్టే ఉంది. నా ఇంటికి రావద్దురా అంటే నీ ఇంటికే వస్తానంటే కొద్దిగా సిగ్గుండాలి వీళ్ళకి. నా ఇంటికి రావద్దన్న దిక్కకి నువ్వు వస్తానంటే సిగ్గుండి వస్తావా? సిగ్గు లేకుండా వస్తావా? అసలు ఇక్కడ ఈ సంయమనం లేకపోతే ఈ సహిష్ణుత ఇట్లాంటి పదాలన్నీ కొత్త కొత్త అన్ని వింటా ఉంటే ఎట్లా ఉందంటే అండి, ఈ పైత్యం ముదిరిపోయి రేపు పొద్దున పాకిస్తాన్ వాడు పద్దాకా ఆత్మాహుతి బాంబులతో వచ్చి ఇక్కడ అందరు చంపి వాడు చచ్చిపోతున్నాడు, వాడిని కాపాడాలంటే వాడు వచ్చే పని లేకుండా మీకు మీరే సూసైడ్ చేసుకుని చచ్చిపోండి అని చెప్పే పరిస్థితి ఎదిగిపోతున్నారు. కోసమే మళ్ళీ మనలో నుంచి ఒకరు ఉద్భవించి పుట్టి వాళ్ళు కంకణబద్ధులయ్యి మనందరినీ మళ్ళీ ప్రేరేపించి మళ్ళీ దాని ఒక ఉద్యమం లాగా తీసి లేకపోతే నిరసనలు వ్యక్తం చేసి ఇదంతా అవసరమా అండి? ఇది చేతగాని తనం కాదండి. వాస్తవానికి మేడం, ఇందాక మీరు ఒక మాట అన్నారు చూసారా, జాతీయ ఇప్పుడు నిద్ర లేవాల్సిన సమయం వచ్చిందని చెప్పేసి. ఈ సమయం ఒక 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలకు పూర్వం లలిత్ కుమార్ గారు, ఎప్పుడైతే ఈ దేశంలోకి గ్రీకులు హూనులు శకులు తురకలు అందరూ వస్తూ మొదలెట్టారో అప్పటి నుంచి మనం ప్రమాదంలోనే ఉంటూనే ఉన్నాం. కానీ ఆ ప్రమాదాలు అన్నిటికీ తట్టుకోగలిగాం. కానీ ఈ 70 ఏళ్ల నుంచి మన ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన సొంత స్వయం పాలకులు ఉన్నారు చూసారా, వాళ్ళ దెబ్బకు తట్టుకోలేకపోతున్నారు. ఇండివిజువల్ గా ఆఫీసర్స్ ఎవరైనా కొంత నడుము బిగించి ఏదైనా చర్యలు తీసుకుందామంటే వెంటనే వాళ్ళ మీద వాళ్ళని అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడమా లేకపోతే మార్చేయడమా ఏదో జరుగుతుంది. ఇలాగ అధికారులు ఈ రోజు
ప్రభుత్వాలు దొంగ నిద్ర నటిస్తున్న ఈ నేపథ్యంలోనే పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద గారు ఒక సంకల్పంతో ఈరోజు హిందుత్వాన్ని కాపాడాలనే ఒక ఉద్దేశంతో ఆయన పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు. పండగ తర్వాత అది దిగ్విజయం అవ్వాలి. మనమందరం ఏదైతే కోరుకుంటున్నామో అది ఖచ్చితంగా జరిగి తీరే వరకు అందరూ ఆయనతో పాటు అడుగులు వేస్తారు. ఒక చిన్న విషయం చెప్పాలండి, యాత్ర గురించి స్వామీజీ ఇప్పుడు తలపెట్టిన యాత్ర ఏదైతే ఉందో ఇది నిజంగా నభూతున్న భవిష్యత్. ఎందుకంటే తిరుమల నుంచి అమరావతి వరకు పాదయాత్ర చేసి కొనసాగుతాం. ఓంకార్ గారు తిరుపతి నుంచి. ఓంకార్ గారు, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న ఈ అకృత్యాలపై స్వామి పరిపూర్ణానంద స్వామి అడుగులు వేయడానికి సిద్ధం అవుతున్నారు. సంక్రాంతి తర్వాత తిరుపతి నుంచి అమరావతి వరకు ఆయన పాదయాత్ర చేయబోతున్నారు. ఏ రకంగా దీన్ని చూడాలి, మన అడుగులు ఏ రకంగా ఆయనతో పాటు కలపాల్సిన అవసరం ఉంది హిందువులకి? సార్, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మతస్థుల వ్యవహారం మనం చూస్తున్నాము. దానిపై స్వామి పరిపూర్ణానంద స్వామి వారు స్పందించడం చాలా హర్షణీయం. ఈరోజు చాలామంది మఠాధిపతులు పీఠాధిపతులు ఉన్నారు, అందరూ కూడా మనకెందుకు అనే భావన ఉంది. ఈరోజు పరిపూర్ణానంద స్వామి వారు ముందుకు రావడం హిందూ సమాజానికి చాలా సంతోషంగా అందరూ కూడా భావిస్తున్నారు. ఈరోజు తిరుపతి నుంచి అమరావతి క్షేత్రానికి పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలా, మన ఒక బలాన్ని ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చూపించాలా. ఇందాక ఒక మేడం గారు కూడా మాట్లాడుతూ ప్రియాంకారెడ్డి హత్య జరిగినప్పుడు వేల మంది నిరసనలు చేశారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ విధంగా అన్ని మత ప్రచారాలు కానీ, టీటీడీ ఉద్యోగస్తులే చర్చిలు కట్టడం కానీ, ఇందాక సోదరుడు చెప్పినట్టు తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఒక పక్కన పద్మావతి అమ్మవారు బ్రహ్మోత్సవాలు జరుగుతుంది, అదే సమయంలో తిరుపతి రైల్వే స్టేషన్ ముందర ఈ బ్లైండ్ పర్సన్స్ని పెట్టి అన్ని మత ప్రచారం చేస్తా అంటే ఆ రోజు అడ్డుకుంది కూడా నేనే. అడ్డుకున్నప్పుడు పోలీసులు రావడం జరిగింది. ఎవరో ఒక, నేను ఫేస్బుక్లో లైవ్ పెడితే ఒక భక్తుడు 100కి కాల్ చేసి వెంటనే పోలీసులు వచ్చి నన్ను పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు. అక్కడ ఉండే వాళ్ళని క్లియర్ చేయమని లేదు, నన్ను పోలీస్ స్టేషన్కి పదా నువ్వు, ఫస్ట్ నిన్ను సార్ రమ్మంటున్నారు. అదేంటంటే ఫస్ట్ మీరు వాళ్ళ మీద కదా చర్యలు తీసుకోవాల్సింది, పర్మిషన్ లేకుండా ఇంత పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టి ఇక్కడ అన్ని మత ప్రచారం చేస్తున్నారు, ఫస్ట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అంటే నువ్వు ఫస్ట్ స్టేషన్కి పదా అన్నారు. అంటే చూడండి ఎట్టుందో ఇక్కడ పరిస్థితి. ఎవరైతే ఈరోజు ధర్మం కోసం ఒక ప్రశ్నించినా ఒక పోరాడినా కూడా వాడిని మీరు పదండి పోలీస్ స్టేషన్కి అంటున్నారు. ఈరోజు అధర్మంగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో, అన్ని మత ప్రచారాన్ని ఎవరైతే ఈరోజు తిరుపతి పుణ్యక్షేత్రంలో పనిగట్టుకుని పనిచేస్తున్నారో వాళ్ళకి పోలీసు వారు కూడా ఈరోజు మద్దతు తెలుపుతున్నట్టుంది. ఈ ఒక ఉదాహరణ. ఓకే, ఇలా ఈరోజు తిరుమల తిరుపతి తిరుచానూరు క్షేత్రాలు చూస్తా అంటే అడుగడుగున అన్ని మత ప్రచారాలతో అసలు మొన్న క్రిస్మస్ రోజు అండి. ఈరోజు మీకు అసలైన విషయం ఒకటి తెలియదు, డిప్యూటీ ఓ స్నేహలత వ్యవహారం ఇందాక కూడా ఒక మేడం గారు మాట్లాడుతూ టీటీడీ వాహనం వేసుకుని చర్చికి వెళ్ళారన్నారు. అది గత సంవత్సరం అండి. మొన్న ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో డిసెంబర్ 24 ఏదైతే గతంలో ఆమె చర్చికి వెళ్ళారో అదే చర్చికి మొన్న వెళ్ళారు. అన్ని పత్రికల్లో కూడా ఆమె పొరపాటున పత్రికలు ఆమెను కూడా తీసేసినారనమాట. ఓకే, అన్ని పత్రికల్లో కూడా వచ్చిందండి ఆమె. ఈ రోజుటి వరకు చర్యలు లేదు ఆమె మీద. డిప్యూటీఓ స్నేహలత గారు డిసెంబర్ 24 2019 ఏదైతే గతంలో టీటీడీ వాహనం వేసుకుని చర్చికి వెళ్ళారో అదే చర్చికి మొన్న వెళ్ళడము అన్ని పత్రికల్లో కూడా రావడం జరిగింది. ఇప్పుడు చెప్పండి దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ గారు? పోయినసారి ఆమె ఏం చెప్పిందంటే మా బంధువులది ఫంక్షన్ ఉండింది, అందువలన నేను కారు వేసుకుని వెళ్లాల్సి వచ్చింది అని చెప్పి వివరణ రాసి ఇచ్చడం జరిగింది. ఓకే, మొన్న డిసెంబర్ 24 రాత్రి క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ఆమె ఎందుకు పాల్గొనింది? ఈరోజు అత్యధిక స్థాయి అధికారి టీటీడీ దేవస్థానంలో ఒక డిప్యూటీఓ స్థాయి అధికారి అండి అది. ఆమె చేతిలో ఎన్ని అధికారాలు ఉంటాయి? ఆమె క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మొన్న పాల్గొనింది. రైట్ ఓంకార్ గారు, ఎన్ని మొన్న డిసెంబర్ 24 రాత్రి తిరుపతిలో ఉన్నటువంటి చాలా చర్చిల్లో టీటీడీ ఎంప్లాయీస్ అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు. రైట్ రైట్, ఓకే. ఈరోజు ఒకటండి, నేను ప్రధానంగా ఒకటి చెప్తానండి. ఈరోజు ప్రతి ఒక్క నిమిషం సార్, ప్రతి ఒక్క టీటీడీ ఉద్యోగి కూడా టీటీడీలో ఉద్యోగంలో చేరేటప్పుడు ప్రమాణ స్వీకార పత్రంలో సంతకం, దేవుడు స్వామివారి చిత్రపటం ముందు సంతకం చేసి విధుల్లో జాయిన్ అవుతారు.
మరి ఆ ప్రమాణ స్వీకార పత్రంలో ఏముందంటే, నేను అన్నిమత ప్రచారానికి పాటించిన, అన్నిమత ప్రచారం చేసిన ఎడల నా మీద ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా నేను అంగీకరిస్తానని చెప్పి అతను సంతకం చేయడం జరిగింది. ఆ పత్రం ప్రతి ఒక్క టీటీడీ ఉద్యోగి కూడా ఆ పత్రంలో సంతకం చేసే విధులు ఈరోజు నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు ఆ పత్రాలు ఎవరైతే పెట్టారో వాళ్ళంతా కూడా చర్చలు అన్ని పోయినట్టు మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈ రోజుటి వరకు టీటీడీ అనిల్ కుమార్ సింఘాల్ గారు దాని మీద చర్యలు తీసుకోలేదు. ఈరోజు చట్ట ప్రకారం మనం అడుగుతాం, చట్ట ప్రకారమే న్యాయం చేయండి. ఇష్యూపై, దేవాలయాలపై జరుగుతున్న ఈ అకృత్యాలపై చిరుకూరు దేవాలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. దేవాలయాల్లో భగవంతుడి పైన, ఆయన అనుగ్రహం పైన బోధించవలసినటువంటి కర్తవ్యం మా లాంటి అర్చకులపైన ఎక్కువ ఉంటుంది. మన ధర్మాన్ని గురించి కానీ, సనాతన ధర్మం గురించి కానీ, దాని గొప్పతనం గురించి కానీ దేవాలయాల్లో చెప్పుకుంటూ వచ్చాం కాబట్టి ఈ సనాతన ధర్మం ఇన్ని సంవత్సరాలు, దాదాపు 1000 సంవత్సరాలు విదేశీయుల పాలన ఉండినా కూడా సనాతన ధర్మం కాపాడబడింది. గత 50 సంవత్సరాలుగా దేవాలయాలపైన రాజకీయ పెత్తనం కానీ, ప్రభుత్వ జోక్యం కానీ రాజ్యాంగం సవరించబడిన తర్వాత దేవాలయాల్లో మన ధర్మం గురించి బోధించే అవకాశమే లేకుండా పోయింది. ధర్మాన్ని ప్రచారం చేసే అవకాశం లేకుండా పోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, ఏ పెద్ద దేవాలయం అయినా తీసుకుంటే కూడా భగవంతుడి యొక్క గుణాన్ని కీర్తించేటట్టు, భగవద్గీతని ఉపదేశం చేసేటట్టు, పురాణ ఇతిహాసాల గురించి చెప్పేటటువంటి పరిస్థితి, వాతావరణం లేకుండా పోయింది. ఇవన్నిటి వల్ల అన్యమత ప్రచారం జరుగుతుంది. అది ఒక వ్యవస్థీకృతమైనటువంటి ప్రచారం. పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో చెప్తున్నాను, మాకుండేటటువంటి ఇన్ఫర్మేషన్తో చెప్తున్నాను. కొంతమంది ఉద్యోగస్తులు, అధికారులు, వీరు కూడా దీంట్లో బాలు పంచుకుంటున్నారు అనేటటువంటి విషయం దాంట్లో సందేహం లేదు. వీరిని ఏరిపారేయాలి. ఎవరైతే ఉద్యోగి కానీ అధికారి కానీ మన ధర్మానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడో వాడిని ఏరిపారేయాలి. ఏ ప్రభుత్వమైనా పర్వాలేదు, ప్రభుత్వానికి దేవాలయానికి ఏమి సంబంధం? దేవాలయం లోపల అన్యమత ప్రచారం అనేది, అన్యమతం అంటే ఏంటండి? మన ధర్మానికి వ్యతిరేకంగా, విగ్రహారాధనకి వ్యతిరేకంగా మాట్లాడేవాడు ఉద్యోగం చేయడానికి వీలే లేదు వాడు. సర్వే జనా సుఖినో భవంతు. వెల్కమ్ బ్యాక్. ఏదైతే అమర్ ప్రసాద్ గారు ఒకసారిగా మనం చూస్తే, రంగరాజన్ గారు చెప్పిన మాటల్ని మనం ఒకసారి పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచే సపోర్ట్లు వచ్చే పరిస్థితి, అంటే ఈ మొత్తం నేపథ్యం చూస్తుంటే ఎన్ని రోజులు ఈ రకంగా డిబేట్లు పెట్టుకోవాలి, ఎంతమందిని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది, ప్రతి హిందువుకి ఎందుకు ఈ స్పృహ రావట్లేదు? ఇప్పుడు మనం ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న హిందూ అందరినీ చైతన్యపరచాలా, అవన్నీ చేయాలంటే అది కానిపని, అది అది సాధ్యం కూడా కాదు. మనం ఆల్రెడీ ఇప్పుడు మనం చేస్తున్న పనికే మన అందరు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు, మతోన్మాదులు అనుకుంటున్నారు. సరే, నేను ధర్మం దేశం కోసము మేము వదిలిపెడతామని చెప్పట్లేదు. సింపుల్గా నేను ఒక విషయం చెప్తూ వినండి. ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న స్వామీజీలు ఎంత ఎవరైతే ఉన్నారో, స్వామీజీలు, నేను ఒక మాట చెప్తున్నానండి. స్వామీజీలు తలుచుకుంటే నాకు చెప్తున్నాను కదా, ఒక వారం రోజుల సమస్య అయిపోతుంది, సమస్య మొత్తం సొల్యూషన్ అయిపోతుంది. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న స్వామీజీలందరూ ఒకసారి గెట్ టుగెదర్ అయ్యి, లేకుంటే ఏదైనా కూర్చొని మాట్లాడుకొని ఒక సమావేశం చేసుకొని, కరెక్టే. కాకపోతే ఇక్కడ ఈ తిరుమల ఒక ధర్మకర్తృత్వ మండలిలో విపరీతమైన రాజకీయ జోక్యం వల్ల ఇవాళ లేదండి, అదే అయిపోయింది కాబట్టే, అట్లా అయింది కాబట్టే. అక్కడ విపరీతమైన రాజకీయ నాయకుల జోక్యం వల్ల ఇవాళ ఏది అక్కడ కదిలించలేకపోతున్నారు, పెకిలించలేకపోతున్నారు. విజిలెన్స్ వాళ్ళు కరెక్ట్గా ఉన్నట్టయితే 10 నిమిషాలు అక్కడ గాలిగోపురం దగ్గర అన్యమతస్థుడు వచ్చి వ్యంగ్యంగా మాట్లాడుతూ వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసే వరకు వీళ్ళందరూ కళ్ళు మూసుకున్నారా అండి? పోనీ చేసిన తర్వాత కంప్లైంట్ చేస్తే వాడి మీద తీసుకున్న యాక్షన్ ఏంటండి? జినంజయ స్వామి గారు, కొన్ని ఇక్కడ ఇవన్నీ జరుగుతున్నాయండి, కొన్ని జరగకూడదు.
ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా జరుగుతున్నాయి అని కొన్ని చేసినప్పుడు ఆయన్ని ఇట్లా ఆఫ్టర్ ఆల్ గా తీసి పక్కన పెట్టారు. ఆ పక్కన పెట్టడంతో పాటుగా ఒక చిన్న విషయం, జిఆర్ స్వామి గారు ప్రయత్నం చేశారు అని మీరు అంటున్నారు, ఇదే ప్రయత్నం ఇప్పుడు పరిపూర్ణానంద స్వామి వారు కూడా చేస్తున్నారు కదా. ఫస్ట్ ప్రయత్నం చేయాలి కదా, ప్రయత్నమే చేయకుండా పరిపూర్ణానంద స్వామి ఒక్కళ్ళే కానీ ఆయన ముందడిగేస్తున్నారు, ఎందుకేస్తున్నారు, ఏదో ఒకటి ప్రయత్నం కూడా మొదలు పెట్టకపోతే దయచేసి స్వామీజీలు చేస్తున్న చర్యలు పక్క పెట్టేసండి. పరిపూర్ణ స్వామి ఏం చేశారని అందరూ తెలిసిందే. నేను చెప్తున్న స్పష్టంగా ఏం చెప్తున్నా అంటే, నిజంగా హిందూ ఈ దేవాదాయ శాఖ అనేది రద్దయిపోవాలా, టెంపుల్స్ 100% మన హిందువుల చేతుల్లోకి రావాలంటే ఈ రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో ఉన్న మీరు అన్నట్టు చిరంజీవి స్వామి కావచ్చు, పరిపూర్ణానంద స్వామిజీ కావచ్చు, అక్కడ పోతే ఇంకా శివస్వామి లేకపోతే ఇంకా ఏ స్వామీజీలు ఉన్నారో వీళ్ళందరూ కూర్చొని ఒక సమావేశం పరుచుకొని ప్రభుత్వానికి ఒక వారం రోజులు అల్టిమేటం ఇచ్చేసి మీరు కనుక దేవాదాయ శాఖ రద్దు చేసి టెంపుల్స్ వ్యవస్థను మొత్తం మా స్వామీజీలకు అప్పయిపోకపోతే హిందూ సమాజం మొత్తం రోడ్ల మీదకి వస్తుందని చెప్తే చిరంజీవి స్వామిజీ పిలిస్తే ఒక 10 లక్షల మంది రారా బయటకి, పరిపూర్ణానంద స్వామి వేస్తే ఒక 50 లక్షల మంది రారా, అంటే 50 పది అని కాదు ఇక్కడ అంటే లక్షలాది కోట్లాది మంది ప్రజలు రోడ్డు మీదకి వస్తారు. ఇది జరిగితే సింపుల్ అయిపోతుంది సమస్య, సొల్యూషన్ అయిపోయింది, వస్తే సంతోషం అండి. ఒక్కొక్క వ్యక్తిగా కారణం చెప్తున్నాను, అప్పుడు ఆయన మీద దుష్ప్రచారం కూడా చేశారు స్వామీజీ మీద. పోనీ మేడం, ఇప్పుడు హిందువుల కోసం పనిచేయడానికి స్వామీజీలు ఉన్నారా లేకుంటే? మేడం దేవుడి మీదే దుష్ప్రచారాలు చేస్తున్నారండి స్వామీజీలు. ఎంత మేడం హిందూ సమాజానికి మంచి జరగాలి అనుకున్నప్పుడు నేను చెప్తున్నా కదా, అందరు స్వామీజీలు కూర్చొని ఇది చేస్తే మాత్రం నేను చెప్తున్నా కదా సింపుల్ వారం 10 రోజుల హిందుల సమస్య మొత్తం సొల్యూషన్ అయిపోతుంది. పరిపూర్ణానంద స్వామికి 4 నెలలు గ్యాప్ వచ్చిందండి సమాజంలో ఆయన వేరే కార్యక్రమాల్లో ఉండటం వల్ల. 4 నెలల్లో ఆయన గురించి చాలా మంది చాలా మాట్లాడుకున్నారు కానీ ఆయన ఈ ఆ రెస్ట్ టైంని ఖాళీగా ఉంచలేదండి. రెస్ట్ టైంలో ఆయన ప్రిపరేషన్ చేసుకున్నారు, ఇప్పుడు బ్రహ్మాండమైన ప్రిపరేషన్తో ఇప్పుడు కొత్త యాత్ర చేస్తున్నారు. ఇకపోతే ఈ యాత్ర విషయంలో చెప్పే ఒక మాట ఏంటంటే అండి, గతంలో స్వామీజీ ఏదైతే ధర్మాగ్రహ యాత్ర అనుకున్నారో ఆ యాత్రకి పర్మిషన్ ఇవ్వకుండా ఇక్కడ ప్రభుత్వం ఆ టైంలో కట్టడి చేసింది. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే తిరుమల నుంచి అమరావతికి స్వామీజీ యాత్ర చేయబోతున్నారో ఈ యాత్రని గవర్నమెంట్ ఎక్కడ అడ్డుకోకుండా నిరాఘాటంగా సాగేలాగా యాత్రకి వాళ్ళు అన్ని పర్మిషన్స్ అవసరమైనన్నీ ఇవ్వాలి. కారణం ఏంటి, ఎందుకంటే గతంలో 3000 పైచిలు కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. వారు చేసినప్పుడు ఆయనకి ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకం రాలేదు, అన్నిటికీ పర్మిషన్స్ వచ్చినాయి. అదే విధమైన పాదయాత్ర హిందువుల కోసం ఒక స్వామీజీ ఈరోజు చేయడానికి బయటకు వచ్చారు, వారిని కూడా అంతే సాధారణంగా ఆహ్వానిస్తూ ఎక్కడికి కావాల్సిన పర్మిషన్లు అక్కడ ఇస్తూ ఆయన యాత్రకి ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అదేవిధంగా ఆ హిందువులందరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తిగా పాదయాత్ర ఆసాంతం పాల్గొనండి. ప్రారంభమయ్యేటప్పుడు కానీ తర్వాత అమరావతిలో ముగింపప్పుడు కానీ ఖచ్చితంగా వారికి తోడుగా ఇవ్వకపోతే ఏం చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వకపోతే అనే మాట రాకూడదు అండి ఇక్కడ. ఎందుకు రాకూడదు అంటున్నానంటే, పర్మిషన్ రాలేదు అంటే ఇది పూర్తి స్థాయి క్రైస్తవ ప్రభుత్వం అని చెప్పేసి మేము ఆ రోజు డిక్లేర్ చేయడానికి ఏమాత్రం వెనకాడమండి. పూర్తి స్థాయి క్రైస్తవ ప్రభుత్వం, పూర్తి స్థాయి క్రైస్తవ ముఖ్యమంత్రి, పూర్తి స్థాయి క్రైస్తవ మాఫియా రాష్ట్రంలో ఏలుతుంది అని చెప్పేసి మేము ప్రచారం చేస్తాం అప్పటి నుంచి. ఇంకో మాట అంటున్నానండి, ఏ పర్మిషన్ రాలేదనుకోండి 10 మంది వచ్చే చోట 1000 మంది రండి బయటికి. రైట్, ఒక చిన్న మాట అండి, ఈ సమస్య విషయంలో కొంతమంది మాట్లాడుతూ గతంలో కూడా చాలా మాట్లాడుతున్నారు ఏంటంటే, తిరుపతిలో అన్యమత ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు, మీ చర్చిల్లోనూ మసీదుల్లోనూ హిందువులకు ఉద్యోగాలు ఇస్తారా అని అడుగుతున్నారు. ఉద్రవ మాకు మీ ఉద్యోగాలు వద్దు, మీ ప్లేస్లోకి మేము రాము, మీ ప్లేస్లోకి హిందువుగా మేము ఎంటర్ అవ్వాలంటే నేను ఒక అవమానంలాగా ఫీల్ అవుతా. అలాంటిది నా ప్లేస్లోకి వచ్చి మీరు సిగ్గు లేకుండా ఎలా తీసుకుంటున్నారు? ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక పాస్టర్ నాకు ఈరోజు ఉదయం వీడియో పంపించారు. ఆయన అంటున్న మాట ఏంటంటే, దేవుడు బహుగా అసహ్యించుకునే పనుల్లో మొట్టమొదటిది ఏంటంటే విగ్రహారాధన, తర్వాత ఏంటంటే విగ్రహార్పితములను ఎవరైనా తీసుకోవటము. ఈరోజు తిరుపతిలో వీళ్ళు తీసుకునే జీతంలో తీసుకున్న ప్రతి ఒక్క పైసా కూడా మేము విగ్రహ రూపంలో ఉన్న మా దేవుడికి మేము సమర్పించుకున్నవి. దాన్ని వాళ్ళు ఏ విధంగా తీసుకొస్తున్నారు? వాళ్ళ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా. రైట్, కాబట్టి మీ ప్రార్థన కేంద్రంలో మాకు ఉద్యోగాలు వద్దు, మా దగ్గర మీరు ఉండడానికి వీల్లేదు. వన్ మినిట్ సుష్మా గారు, రాజమండ్రి నుంచి సోమశేఖర్ ఫోన్ లైన్లో ఉన్నారు. సోమశేఖర్ గారు, రైట్, సుష్మా గారు, ఏదైతే స్వామి పరిపూర్ణానంద ఈరోజు ఒక సత్సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నారు, ఎవరు నా వెంట వచ్చినా ఎవరు రాకపోయినా నా అడుగులు హిందూ ధర్మాన్ని కాపాడడానికే అని ముందుకు సాగుతున్నారు. ఆయన ఒక ఈరోజు మనం చూస్తే
తిరుమల నుంచి అమరావతి వరకు కూడా సాగే ఈ యాత్ర అన్నది ఆయన సొంతం కోసం కాదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు జరుగుతుంది హిందూ దేవాలయాలపై ఏవైతే ఈ దాష్టికాలు జరుగుతున్నాయో దీన్ని పూర్తిగా రూపుమారడానికి నా అడుగుతోటి నాతో పాటు మరికొన్ని అడుగులు కలిస్తే ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరకపోతాయా అన్న ఆకాంక్ష ఆయనలో కనిపిస్తున్నది. ఏ రకంగా దాన్ని చూడాలి, ఏ రకంగా మీ అడుగులు పడుకోవాలి. స్వామీజీ ఆ మాట అన్నారు చూసారా, ఎవరు వచ్చినా రాకపోయినా నా యాత్ర కొనసాగుతుంది అనేది అది ఆయన ధైర్యానికి ప్రతీక మాత్రమే. కానీ ఈరోజు ఆయన యాత్రలో పాల్గొనాల్సిన బాధ్యత ప్రతి హిందూ మీద ఉంది. ఇదేమి స్వామీజీ ఇంట్లో కార్యానికో లేకపోతే స్వామీజీ ఛానల్ కోసమో కాదు ప్రోగ్రామ్, ఇది హిందూ సమాజం కోసం జరుగుతున్నది. ప్రతి హిందువు స్వామీజీ అడిగినా అడగకపోయినా పిలిచినా పిలవకపోయినా ఆ కార్యక్రమంలో పాల్గొని తీరాలి. రైట్, సుష్మగారు. క్రిస్టియన్స్ దుర్మార్గులండి. సిఏఏ వచ్చినప్పుడు నిజానికి క్రిస్టియన్స్ సపోర్ట్ చేస్తుంది. సుష్మగారు, ఇప్పుడు అందరినీ అలాగ అంటారు కాబట్టి అందరూ అంటారు లేదండి, కానీ ఒక్క క్రిస్టియన్స్ అన్న వర్డ్ వద్దు, ఎవరో కొంతమంది గురించి ఒక్క క్రిస్టియన్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టుగా దాన్ని సిఏఏ సపోర్ట్ చేస్తున్నట్టుగా మనకు స్టేట్మెంట్స్ కనిపించలేదండి. ఐ హావ్ నాట్ సీన్ ఎ సింగిల్ స్టేట్మెంట్. అవునా? కాబట్టి వాళ్ళు స్వార్థంగా వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ వెళ్తారు. మనము నేనైతే ఏమంటే మేడం, సిఏల క్రైస్తవులు ముస్లింస్ ఏ విధంగా లేరో క్రైస్తవులు కూడా తీసేయాలి, ఇంకా అనవసరంగా పెట్టుకున్నాం మనం. ఇంకా దీన్ని నేనేమంటున్నానంటే అండి, వారు ఇప్పుడు స్వామీజీ ఇది స్వకార్యం కాదండి, ధార్మిక కార్యం ఇది. అందరం ఇందులోకి దూకాలండి ఇది. ఎందుకంటే ఇది కేవలము టీటీడీకి సంబంధించిన ఇష్యూ కాదు, ఇది మొత్తము అన్ని ధార్మికమైన ఆలయాలకు సంబంధించిన ఇష్యూ ఇది. కరెంట్లీ ధర్మ పరిరక్షణ ఇష్యూయే. ప్రస్తుతానికి మనము ఒక వైష్ణవ క్షేత్రం నుండి ఒక శైవ క్షేత్రం వరకు వారు ఒక పాదయాత్ర తీసుకుంటున్నారు. కాబట్టి మనము నిలువబొట్టు పెట్టుకున్నామా అడ్డబొట్టు పెట్టుకుంటున్నామా దానికి బొట్టుకి పాదం ఎలా ఉంది ఇలాంటి ఇష్యూస్లో పడకుండా ప్రతి వాళ్ళము స్వామీజీని సపోర్ట్ చేస్తూ ఇందులోకి వెళ్తే ఎంతమంది ఎక్కువగా వెళ్తే అంతవరకు అక్కడ పీఠాలు కదలడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ప్రతి హిందువు తన స్వంత ఇంటికి ఇప్పుడు ఇంటికి నిప్పు అంటుకుంటుంటే ఎలా పరిగెత్తాలో అలా పరిగెత్తిలో పాల్గొనాలి అన్నది నేను అందరికీ ఈ రోజు మాత్రం చెప్తున్నాను. రైట్, శ్రీనివాసరెడ్డి జడ్చల్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు. సార్ నమస్కారం. సార్ ఫస్ట్ మీకు అభినందనలు తెలియజేస్తున్నాం సార్, మనకి దీని చర్చా వేదిక టీవీ భారత్ టుడే నుంచి పెట్టినందుకు థాంక్యూండి. ఇది శ్రీనివాసరెడ్డి గారు, ఇది మొదటి అడుగు మాత్రమే, అసలైన అడుగు స్వామి పరిపూర్ణానంద పండుగ తర్వాత సంక్రాంతి పండుగ తర్వాత తిరుమల నుంచి అమరావతి వరకు ఆయన అడుగులు మొదలు పెడుతున్నారు. ఆ అడుగుల్లో ప్రతి హిందూ కూడా అడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఏ రకంగా చూడాలి ఇష్యూని? ఖచ్చితంగా సార్, అంతా సపోర్ట్ చేస్తాం. యావత్ భారతదేశం మొత్తం హిందువులంతా కూడా ఒకే తాటి పైన కోస్తాం. చాలా దురదృష్టకరం ఈ విధంగా తిరుమల దాని సిమ్స్ హాస్పిటల్ దగ్గర ఆ విధంగా చేయటం అనేది. వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ఇట్లాంటి నిజంగా గవర్నమెంట్ కన చిత్తశుద్ధి ఉంటే సార్ అక్కడ సీసీటీవీ ఫుటేజెస్ ఉంటాయి, దాన్ని ఎంక్వైరీ చేయాలంటే ఎవరు చేశారనేది ఈజీగా తెలుసుకోవచ్చు. వాళ్ళు ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలియట్లేదు సార్, ఫస్ట్ విషయం. రైట్. ఇంకోటి వచ్చేసి సార్, ఓకే కంటిన్యూ చేయండి మీరు. సార్ ఇంకోటి వచ్చేసి వీళ్ళు ఏంటంటే సార్, మనం ఎక్కడైతే బస్సులు దిగుతామో అక్కడికి వచ్చేసి పాంప్లెట్లు ఇవి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. శ్రీశైలం క్షేత్రం నుంచి ఇటు మన ప్రకాశం డిస్టిక్ సైడ్ వెళ్ళే దగ్గర కానీ నేను రెండు మూడు చోట్ల చూశాను. ఆ విధంగా చేయమని ఎవరి మతం వాళ్ళకు గొప్ప సార్, కానీ వాళ్ళు వచ్చేసి అక్కడక్కడ డిస్ట్రిబ్యూట్ చేయటం అనేది చాలా దురదృష్టకరం, పూర్తిగా ఖండిస్తున్నాను సార్. ఓకే రైట్. శ్రీనివాస రెడ్డి గారు, దీని మీద ఖండించడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. ఇలాంటి అన్యమత ప్రచారం మన ఇంటి ముంగటికి వచ్చినప్పుడు దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అదేదో ఒక క్రీడలాగా మనం చూడకూడదు. ఇక చిట్టుపంతులు గారు ఆమదాల వలస నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. చిట్టుపంతులు గారు నమస్తే. నమస్తే అండి, చెప్పండి. ఏ రకంగా ఈ ఇష్యూని చూడాల్సిన అవసరం ఉంది సార్? ఈ కొండకిరి మతం గురించి డిబేట్ చేస్తున్నారు కదా సార్, చెప్పండి. హమారి ప్రసాద్ గారితో, హమారి ప్రసాద్ గారితో నేను ఏకీభవిస్తున్నానండి. ఓకే, ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ఆ కొండ మీద ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవట్లేదు, దానికి సరైనటువంటి న్యాయం చేయట్లేదు. మరి దీని మీద గవర్నమెంట్ స్పందించాలి కదండి. దాని గురించి మన స్వామీజీని మనం కూర్చోబెడితే ఎందుకు రారండి? ఆ కొండ క్రమాదం గురించి ఆమరణ నిరాదీక్షడానికి మేము రెడీగా ఉన్నామండి. ఓకే, అది ఒకసారి అమరి ప్రసాద్ గారితో మాట్లాడుతుంది సార్. మాట్లాడండి.
చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వింటున్నారు ఆయన. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఆదిత్య ప్రసాద్ గారు. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు ఈ దళితులు దళిత వాడల్లో ఉండేటువంటి వాళ్ళ గురించి మనం తీసుకోవాల్సింది చాలా ఉందండి. ఎందుకంటే అక్కడ ఏవో రామ మందిరాలు వచ్చాయి, ఆ తర్వాత విషయం కానీ ఈ కొండకు మీద కొండ ఎక్కిన మతం గురించి మనం చేస్తున్నటువంటిది స్వామీజీలు అందరినీ కూర్చోబెట్టి అందరినీ పోగు చేయడానికి మాత్రం మీ తాలూకా ఉండేటువంటి భావం ఏదైతే ఉందో దానికి సంపూర్ణంగా నేను ఏకీభవిస్తున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఈ సమస్యకు సొల్యూషన్ గా ఈ తొందరగా రావాలి అంటే ఈ రాష్ట్రంలో ఉన్న అందరు స్వామీజీలు ఒకటైతే మాత్రం ఈ చిటికెలో అయిపోతుంది సమస్య సొల్యూషన్. ఓకే, థ్యాంక్ యూ చిట్టిపంతులు గారు. వైజయంతి గారు, మతం అసలు ఏమి ప్రబోధిస్తుందండి? ఏ మతం చెప్పినా పరమత సహనం చెప్తుందండి. అన్ని మతాలని సమానంగా చూడమని చెప్తుంది. ఒక్క నిమిషం అండి, కంటిన్యూ. నేను మామూలుగా అంటే నేను దీనికి అనుకూలం ఎందుకంటే ఆ రెండు మతాలు అసలు ఎక్కడ పరమత సహనం గురించి చెప్పలేదు. అందుకని అంటే హిందువులు ఇంకా మోసపోయే అవకాశం ఉంది ఈ ఒక్క వ్యాఖ్య వల్ల. అందుకని కన్ఫ్యూజ్ చేయొద్దు. రైట్ మేడం, కంటిన్యూ ప్లీజ్. ఇది ముఖ్యంగా హిందువుల్లో ఉన్న పరమత సహనం అనే గుణం వల్ల ఎవరు వచ్చినా సరే మనం వాళ్ళని అంగీకరించేస్తున్నాం. అది మంచి కోసమని మొదలైంది. కాస్త ఏమైందంటే అది మనం పోన్లే అని ఒక్కొక్కళ్ళని రానిచ్చాము. ముస్లిమ్స్ పరిపాలించినప్పుడు మొఘలుల పరిపాలనలో వాళ్ళు వచ్చారు అంగీకరించాం, తర్వాత ఆంగ్లేయుల పరిపాలన వాళ్ళు వస్తే అంగీకరించాం, ఎవరు వస్తే వాళ్ళందరినీ అంగీకరించడంతో ఏమైందంటే చివరికి మనం మనుగడకే పూర్తిగా ప్రమాదం వచ్చే స్థితి వచ్చేసింది. పరమత సహనం ఉండడం తప్పని అనుకోవట్లే, కానీ ఏం చేస్తున్నారు మన చేతకాని వాళ్ళుగా అనుకుంటున్నారు. ఇప్పుడు మనం ఇంతసేపు తిరుపతి గురించి మాట్లాడుతున్నాం కదా, తిరుపతిలో ఇప్పుడు ఆయన అన్నట్టుగా స్వామీజీలు అందరూ ఏకమైతే ఒక క్షణంలో జరిగే మాట వాస్తవమే, కానీ చిన్నదండి నా అభిప్రాయం చెప్తున్నా, ఎవరితోటి వ్యతిరేకించడం కాదు ఇది. అంటే పేర్లు చెప్తే బాగుండదు కాబట్టి అనను. మనం వెంకటేశ్వర స్వామి అంటాం, తీసుకెళ్ళి వెంకటనారాయణుడు ఈశ్వరుడు అనే పేరు ఉండనివ్వట్లేదు ఒక స్వామీజీ. దాన్ని ఏంటంటే ఈ విభేదాలు మనలో మనం రాకూడదు. నేను చెన్నైలో ఉండగా చూశాను, వెంకటనారాయణ స్ట్రీట్ అంటారు. భద్రాచలం నుంచి ఒక ఆయన పుస్తకం రాసి ఈ మధ్యన అంటే మేము పేపర్లో పనిచేయడం వల్ల మీరు దీన్ని పంపించండి అని చెప్పి పంపిస్తే శ్రీరాముడు గోత్రనామాలు మార్చేస్తున్నారు. మనలో మనం అలా చేసుకోవడం మంచిది కాదు. ఎవరు ఇప్పుడు మనకి ఎప్పుడో జరిగాయి వైష్ణవులు శైవులు అనే గొడవలు, ఎప్పుడో యుద్ధాలు జరిగాయి, సరే తర్వాత అంతా మనకి కలిసిపోయాం. అద్వైతం మన అదృష్టం కొద్దీ శంకరాచార్యుడు రావడం వల్ల అద్వైతం వచ్చింది. మన ఇద్దరం సమానమే, మనకి ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు. త్రిమూర్తులు అని చెప్పుకునేప్పుడు అందులో విష్ణుమూర్తి ఉన్నాడు, శివుడు ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు, ముగ్గురు లేనిదే మనకి సృష్టి లేదు. దేవుళ్ళ అనే కంటే కూడా మనం వాళ్ళ పనులు చూడండి. విష్ణుమూర్తి నడిపించేవాడు, శివుడు లయకారకుడు, బ్రహ్మ సృష్టికర్త. జరిగేది ప్రపంచంలో అది కదా. వాళ్ళు దేవుళ్ళా కాదా వరే వాదన కూడా వద్దు మనకి. పుడతాము, నడుస్తాము, చస్తాము, ఇదంతా మనకి జరిగేది. కాబట్టి ముగ్గురు దేవుళ్ళు మనం ఎవరికి, మూడింటికి ముగ్గురిని మనం ఎలా అయితే అధిష్టాన దేవతలుగా చెప్పుకున్నామో వాళ్ళు ముగ్గురు ఉండవలసిందే. ఒక్క శివుడే ఉంటే కుదరదు, ఒక విష్ణుమూర్తి ఉంటే కుదరదు మనకి. అందుకని వెంకటేశ్వర స్వామి వెంకటేశ అని అంటాం, కానీ వెంకటనారాయణుడు అని మనం అనం. వాళ్ళు వచ్చి వెంకటనారాయణ అని, భద్రాచలంలో రామనారాయణుడు అని, ఇట్లాగా అనేది మనకు వద్దు. అసలు మనలో మనమే వద్దు. ఆయన చెప్పిన మాట నిజంగా, స్వామీజీలు అందరూ ఎవరైనా అవ్వండి, మంచి చెడు కొంతమందిని మనం చెడ్డగాని అనుకున్నాం, ఎవరైనా సరే ముఖ్యంగా స్వామీజీలందరూ నిజంగానే పూనుకుని, అసలు వీళ్ళకి గవర్నమెంట్తో సంబంధం లేదు, మన దేవుళ్ళు ఎందుకు గవర్నమెంట్తో సంబంధం, రాజకీయాలకి అతీతంగా ఉండాలి. ఈ మధ్యన శ్రీశైలం వెళ్తుండగా చూశాను నేను, చాలా కాలం తర్వాత వెళ్తూ ఉంటే సున్నిపేంట అనే ఊరు వచ్చింది. వస్తే దారి పొడుగునా నాకు మొత్తం ఇవే కనిపిస్తున్నాయి, చర్చిలు కనిపిస్తున్నాయి. ఇదేంటబ్బా శ్రీశైలం వెళ్ళే దారిలో, అంటే నేను కనీసం 30 ఏళ్ల తర్వాత వెళ్ళడం వల్ల అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు పరిజ్ఞానం ఉండడం వల్ల చంటి పిల్లలప్పుడు మనకేం తెలియదు కాబట్టి తెలియలే. పైకి వెళ్ళిన తర్వాత మాకు తెలిసిన వాళ్ళు కనిపిస్తే, ఏంటంటే ఇలా దారి పొడుగునా శ్రీశైలం వస్తుంటే చర్చిలు కనిపిస్తున్నాయి అంటే మనకి పవిత్ర భావన కలగాలి కదా. మనం ఎలా అయితే తిరుపతి వెళ్ళేప్పుడు దారి పొడుగునా గోవిందనామాలు వాళ్ళు ఘాట్ రోడ్ అంతా పెడుతూనే ఉంటారు, గోవింద గోవింద వినిపిస్తూనే ఉంటుంది. అలాగే ఓం నమ శివాయ రావాలి కదా అంటే ఆయన చెప్పింది ఒకటి, ఆ ఊరు మీరు ఇంకా వెళ్ళి చూడలేదండి, ఒకే సందులో 43 చర్చిలు ఉన్నాయని చెప్పాడు ఆయన. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. వీటికి ఏంటంటే మనం ప్రభుత్వాలు ఇది ఈరోజు ఒక్క 6 నెలల్లోనే ఏడాదిలో వచ్చిన దానికి కా, ఈ ఒక్కసారి అయితే ఇంత ఉధృతంగా జరగదు, ఎప్పటి నుంచో జరుగుతుంది, దానికి కొనసాగింపుగా. అందుకని నా ఉద్దేశం ఏంటంటే ఎవరో ఒకళ్ళని మనం టార్గెట్ చేసి అసలు వద్దు, మనకి కావాల్సిందల్లా హిందూ ధర్మం నిలబడాలి, తిరుపతిని పూర్తిగా పవిత్ర పుణ్యక్షేత్రంగా హిందూ క్షేత్రంగా చేసుకోవాలి మనం, అంతే. ఎవరుండనివ్వండి, అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా ఉండేలాగా స్వామీజీలు అందరూ వాళ్ళల్లో ఉండే వాళ్ళ భేదాభిప్రాయాలని పక్కన పెట్టేసి, ఎందుకంటే వాళ్ళందరూ మనకి హిందూ మతానికి ప్రతీకలుగా భావిస్తున్నాం. ప్రజీ రాజకీయ నాయకుడు కూడా ఒక స్వామీజీ వచ్చారంటే కాళ్ళకి నమస్కారం చేస్తాడు. ముఖ్యమంత్రి స్థాయి అవ్వనండి, ప్రధానమంత్రి స్థాయి అవ్వనివ్వండి, మన స్వామీజీని అంటే ఒక దైవంగా, ఒక హిందూ మతానికి ప్రత్యేకమైనటువంటి దూతనండి, ఏదైనా అనండి, ప్రవక్త అనండి, మన ఇష్టం, మనకు కావాల్సిన పదం పెట్టుకుందాం. మన హిందూ మతానికి వాళ్ళని ఒక
ప్రతీకగా పెట్టుకున్నప్పుడు వాళ్ళకి మనం నమస్కారం ఎందుకు చేస్తున్నాం అంటే వాళ్ళల్లో మనం ఆ దేవుణ్ణి చూసుకుంటున్నాం. ఎందుకని అలా స్వామీజీ రాగానే మనం గబుకని ఎంతటి పెద్దవాళ్ళైనా ఆ వయసు చిన్న వయసు వాళ్ళని కూడా ఎందుకు నమస్కరిస్తున్నాం అంటే వాళ్ళల్లో ఉన్న జ్ఞానానికి వాళ్ళ పవిత్రతకి వాళ్ళని మనం దేవుళ్ళుగా చూడడం వల్ల. ఓకే మేడం, మతాల మధ్య ఎటువంటి వాతావరణం ఉండాల్సిన అవసరం ఉంది సార్? మతాల మధ్య ఖచ్చితంగా ఒక అన్న సోదర అన్నతమ్ముడు వాతావరణం అయితే ఉండాలి. కానీ ఇవాళ అది లేకుండా చేస్తున్న కొంతమంది కుహనా మేధావులు అండ్ అలాగే కుహనా మేధావులుగా అనుకుంటున్న కొంతమంది వాళ్ళు అండ్ ఇప్పుడు ఒక హిందూ మీద ఏదైనా దాడి జరిగితే అందరూ ఆ వ్యక్తి పేరే మాట్లాడతారు. అదే ఒక క్రైస్తవుడి మీద లేకుంటే ఒక ముస్లిం మీద దాడి జరిగితే ముస్లిం సోదరుడి మీద దాడి, క్రైస్తవ సోదరుడి మీద దాడి అంటాడు. అప్పుడు హిందువులు నీకు సోదరులు కాదా? నా భారతదేశంలో నువ్వు ఉంటూ నా భారతదేశానికి నువ్వు వచ్చావు, నువ్వు ఎక్కడో పుట్టిన దేశం క్రైస్తవం అనేది ఎక్కడో పుట్టింది కదా, ఆ పుట్టిన చోట్లనే చచ్చిపోయింది క్రైస్తవం అన్నది, అక్కడే వాళ్ళ స్థలాలు అమ్ముకుంటున్నారు. ఇవాళ అగ్రరాజ్యమైన అమెరికాలో కూడా నేను క్రిస్టియన్ అని చెప్పుకోను, చెప్పుకోని పర్సంటేజ్ 60% పీపుల్ ఉన్నారండి క్రిస్టియన్ అని చెప్పుకో. చిన్న విషయం నారాయణ గారు, యాక్చువల్లీ అన్నదమ్ముల్లాగా బతకాలి అన్నారు, బాగుందండి. హిందువులందరూ మేమేం కోరుకుంటున్నామంటే అన్నదమ్ములు అంటే రామలక్ష్మణులలా బతకాలని కోరుకుంటున్నాం. కానీ వాళ్ళు ఎలా బతకాలని కోరుకుంటారంటే కాదు హేబేలు కయ్యన్లాగా బతకాలని కోరుకుంటూ ఉంటారు. ఒకడెళ్ళు ఇంకోటి చంపేశాడు చూసారా, ఆ టైప్లో మమ్మల్ని చంపేయాలని చెప్పి వాళ్ళు చూస్తూ ఉన్నారు. సో అన్నదమ్ముల భావన అనేది అన్ని పక్కల నుంచి ఉంటేనే, ఒకళ్ళు అనుకుంటే ఉపయోగం లేదు, రెండో వాళ్ళు వచ్చి కత్తిపోట ఒకటి పొడుస్తాడు నడు మీద డబ్బా చచ్చుకుంటారు. సమాజం సగం చచ్చింది ఇప్పటికే. వీరనారాయణ గారు నిజమేనండి, లలిత్ చెప్పింది నిజమే. ఎందుకంటే మనము మన ఆలోచన విధానం అనేది కరెక్ట్గా ఉంది, కానీ అవతల వాడికి కించెద్దు బుద్ధి ఉంటే మనమేం చేయలేము. ఒకటి. రెండవ పాయింట్, మన వైజయంతి అమ్మగారు చెప్పినట్లు వెంకట నారాయణ నారాయణుడు అని ఇవాళ పొద్దున్నే నాకు మిత్రుడు ఒకరు చూపించారండి, తమిళనాడులో మేల్మలవత్తూరు అమ్మవారి గుడిలో మన క్రిస్మస్ రోజు అమ్మవారికి మన మేరీమాతకి ఎలా పెడతారు లేకుంటే అలా పెట్టి ఊరేగింపు చేశారు. ఎంత యేసుక్రీస్తుని పెట్టి ఆవిడకి సిలువుతో కిరీటం పెట్టి చేసి పెట్టున్నారు. అంతా కూడా మేరీ మాత ఒక లాంగ్ ఎంత ఎంత సిగ్గుమాలిన చర్య ఇది. ప్రతి ఒక్కరు మనం అనుకుంటున్నట్టు క్రైస్తవులు మన సోదరులు మనం అనుకుంటున్నాం, ఆలోచనలో ఉన్న వాళ్ళు ఆ ఉన్మాదపు ఆలోచన ఆ గొర్రెబుద్ధితో ఉండే వాళ్ళు వాళ్ళేమనుకుంటున్నారు, వీడు నా సోదరుడు కాదు వీడు ఇంకొకడు అని చెప్పి ఆ ఆలోచనతో ఉండిపోతున్నాడు. కానీ అది ఇంకా వాళ్ళు మారరు కూడా, అది మనలో కూడా మార్పు రావాలి. అరే మన ప్రసాదం వాడు తీసుకున్నప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళి స్వస్థ ప్రసాదాలు నూనెలని ప్రార్థనలని ఇంకోటండి దర్గాలలో లేకుండా మదర్శాలల్లో మనకి ఏదన్నా ఆరోగ్యం బాగలేకపోతే మదర్శాలకి కొంతమంది వెళ్తూ ఉంటారండి, ఆ సమాధుల మీద చక్కెర వేసి నాకిస్తూ ఉంటారు మన చేత. అది ఎంత 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 హీనమైన పరిస్థితి ఇది చేస్తున్నా. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ క్రైస్తవులు అంటున్నాము, అతి దురదృష్టకరమైన విషయము ఆ మారిన వాళ్ళంతా హిందువులే కదా. అంటే ఇక్కడ అనైక్యత లోపం ఒకటి, ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల ఆ కొద్ది మంది చీల్చి అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీలో ఈ మతం అని చిచ్చులు రేపటము ఇదంతా చేసి విభజించి ఓటు రాజకీయం వల్ల ఇవాళ ఈ మత మార్పిడి జరుగుతుంది, హిందూ ధర్మం పైన దాడి జరుగుతుంది. ఇదంతా పథకం ప్రకారమే. ఇంకొక మాట పాయింట్, ఇంకొక వాస్తవం ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఒక వాస్తవం అయితే మనం గ్రహించాలండి. ఈ ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్ 2024 ఎలక్షన్కి వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే నేను ఆంధ్రప్రదేశ్ మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 50% పైపడగా క్రైస్తవులే మెజారిటీ అవుతారండి. ఎందుకంటే చాప కింద నీరులాగా పాకుతూ ఉంది, ఎస్సీ ఎస్టీలు మారుస్తున్నారు, బీసీలు మారుస్తున్నారు, ఓసీలు మారుస్తున్నారు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ చాలామంది నా మిత్రులు కొంతమంది చెప్తూ ఉంటారు రెడ్డి కొంతమంది బ్రాహ్మణ్స్ కూడా మారే పరిస్థితి, ఖచ్చితంగా మారే పరిస్థితి తీసుకొస్తున్నారు వాళ్ళు, మారకపోతే బతికే పరిస్థితి లేదు. నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారండి రెడ్డీస్, పేరు చెప్పదలుచుకోలేదు, అతనే నాతో స్వయంగా బాధపడ్డాడు 10 రోజుల కిందట. ఏంటి, నేను క్రిస్టియనా రెడ్డినా హిందువునా అనేది నాకు అర్థం కాలేదు. రెడ్డి అనే పేరు పెట్టుకుంటే నేను క్రైస్తవుని అనుకుంటున్నారు, నేను అందుకని నా పేరు అనేది మార్చుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి మార్చుకునే పరిస్థితికి వచ్చింది. అలాంటి నీచమైన దుశ్చర్యలు మన ఆంధ్ర రాష్ట్రంలో మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. ఇంకా పోతే ఈ మత మార్పులు అనేది దాని మీద మనకే ఒక అవగాహన రావాలి, మనం కూడా
ప్రతి సోదరుడు హిందువులు మన సోదరుడికి అవేర్నెస్ అనేది తీసుకురావాలి. కొంతవరకు శ్రీశైలం ఇష్యూ వైజయంత్ గారు మాట్లాడినప్పుడు ఆవిడ ఇక్కడ చర్చలే చూశారు, కానీ వాళ్ళు కొండలే ఆక్యుపై చేసి ఈరోజు మత ప్రచారాలు చేసే పరిస్థితి. అసలు ఎక్కడ చూసినా విపరీతమైన దారుణంగా, అంటే ఏ గోడ కనిపిస్తే ఆ గోడ మీద ఏదో ఒక రాతలు రాసేసి, ఏదైతే హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రాలకు హిందువులు ఎంతో భక్తిభావంతో వెళ్తూ ఉంటారో ఆ భక్తిభావన మొత్తాన్ని చెడగొట్టేసి ఒక కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తూ, ఒక రకమైన అసహనంలోకి నెట్టేస్తూ వాళ్ళు అటువంటి రాతలు రాస్తూ ఉన్నారు. దానికి శ్రీశైలం దగ్గర ఉన్న దానిలో ఒక రోజున మనం పెయింట్ వేయటం జరిగింది. ఆ తర్వాత మిగతా కొండలు ఎక్కడైతే కొన్ని ఈ ఓరవకల్లు కర్నూలు ప్రాంతాల్లో కూడా పెయింట్ బకెట్ ఛాలెంజ్ అండి. అది అంటే మేము ఎందుకు చెప్తున్నామంటే ఆ రోజున మేమేస్తాం, ఆ రోజు సమర ప్రసాద్ గారు కావచ్చు నేను కానీ పెయింట్లు మా చేయాల్సింది చేస్తాం. మేము చేసింది ఏంటంటే మేము అందరం డబ్బాలు పట్టుకుని దేశమంతా తిరుగుతాం పెయింట్లు వేస్తామని కాదు, అది ఒక ఆలోచన కలిగించడం. ఇటువంటిది తమది కాని ప్రదేశాల్లో వాళ్ళు ఎవరైనా ఎటువంటి రాతలైనా రాస్తే అది హిందువుల్ని ప్రేరేపించేలాగానో లేకపోతే ప్రలోభ పెట్టేలాగా ఉంటేనో వాటిని తక్షణం తుడిపేయండి. ఇదేం కొత్త కాన్సెప్ట్ కాదండి, మన ప్రధానమంత్రి గారు చెప్పిన కాన్సెప్ట్ స్వచ్ఛ భారత్ లాగా. స్వచ్ఛ భారత్ ఈ భారతదేశాన్ని మురికి పట్టిన రాతలతోటి దేశాన్ని నింపేయకుండా అటువంటి ఎక్కడ కనిపించినా కూడా వాటిని తుడిచిపెట్టేయాలని, అదే పెయింట్ బకెట్ ఛాలెంజ్. ఈ పెయింట్ బకెట్ ఛాలెంజ్ ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించాలి, చేయాలి. రైట్ రైట్. అమర ప్రసాద్ గారు, మన హిందూ దేవాలయాన్ని ఏ రకంగా కాపాడుకోవాలి కన్క్లూడ్ చేసేయండి, టైం సమయం కొద్దిగా ఉంది. సరే, ఇప్పుడు ఆల్రెడీ నేను స్పష్టంగా ఇంతకుముందు చెప్పాను, నేను దీనికి సొల్యూషన్ అయితే ఇప్పుడు నేనో పిలిపిస్తేనో, లేదు లలితో పిలిపిస్తేనో, ఇంకో హిందూ సంస్థతో పిలిపిస్తేనో, జనాలు వచ్చి అక్కడ ఏదో చేసేద్దామంటే ఇప్పుడు అది కాని పనులు. ఇప్పుడు పవర్ఫుల్ శక్తులు ఎవరైతే ఉన్నాయో, అంటే రాజకీయ నాయకుల తర్వాత అంత పవర్ఫుల్ శక్తులు ఉన్నాయంటే మన హిందూ ధర్మంలో ఉన్న స్వామీజీలే. సో వాళ్ళు దలుచుకుంటే మాత్రం ఇమీడియట్గా అయిపోతుంది. అండ్ ఇంకోటి కూడా స్పష్టంగా నేను ముగించాలంటారు కాబట్టి ఒక మాట చెప్తున్నది, అంటే పరిపూర్ణంద స్వామి గారు ఇప్పుడు ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో రాష్ట్రీయ దళిత సేన రెండు రాష్ట్రాల నుంచి పూర్తి మద్దతు తెలియజేస్తాము. స్వామీజీకి ముందుండి మేము అన్నీ కూడా చూసుకుంటాం మేము నో దానికి. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే స్వామీజీ కూడా ఇంకొక రిక్వెస్ట్, మేము రాష్ట్రీయ దళిత సేన నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ చెప్తున్నాం, ఏంటంటే దయచేసి మీతో పాటు ఇంకా స్వామీజీలు వచ్చే విధంగా చేస్తే ఇంకా దీనికి స్ట్రాంగ్నెస్ ఎక్కువ వస్తుందని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి అని మేము కోరుకుంటున్నాం. మోహన్ గారు ఫైనల్గా కన్క్లూడ్ చేయండి. మీరు ఇందాక అడిగినటువంటి ప్రశ్నకు నా సూటి సమాధానం అండి. ఓకే, హిందువులలో హిందూ దేవాలయాలను కాపాడుకోవాలంటే ముందు హిందువులలో చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది. హిందువులలో చైతన్యం రావాలంటే ముందు మన ఏ విధంగా అయితే ఒక క్రైస్తవ సమాజంలో ఒక చర్చ్ పాస్టర్గా వాళ్ళు పనిచేస్తున్నారో, ఒక ముస్లిం సమాజంలో వాళ్ళ మౌలాలు ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో, అదేవిధంగా హిందువులలో కూడా మన అర్చక పురోహిత సమాజం అనేది ముందుకు నడిచి పనిచేసి హిందువులలో హిందూ ధర్మం యొక్క గొప్పతనము, హిందూ యొక్క దేవి దేవతలు శాస్త్రం యొక్క గొప్పతనము వాళ్ళ వాటికి చెప్పేటటువంటి పరిస్థితి ఈరోజు హిందూ సమాజంలో రావాలండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక సామాన్య హిందువును, నాకు ధర్మం గురించి కానీ శాస్త్రం గురించి కానీ తెలుసుకోవాలని ఉంది, కానీ ఏ దేవాలయాన్ని కూడా పోయినా కూడా నేను తెలుసుకునే పరిస్థితి లేదు. ఈరోజు చాగంటి వారు, మన పరిపూర్ణానంద స్వామి వారు, కొంతమంది స్వామీజీల ప్రవచనాలు విని తెలుసుకోవడం తప్ప బేసిక్ గ్రౌండ్ లెవెల్లో నేను ఒక ధర్మం గురించి, నా యొక్క హిందూ ధర్మం గురించి, దాని యొక్క శాస్త్రం కానీ దాని గొప్పదనం కానీ తెలుసుకునే పరిస్థితి లేదు. కాబట్టి హిందువుల బుర్రలన్నీ కూడా ఖాళీగా ఉండడం జరుగుతుంది. మోహన్ గారు, ఇక్కడ ఇంకో విషయం అండి, స్వామి పాదయాత్ర తలపెట్టారు, దీనికి న్యాయపరమైన చిక్కులు ఉండే అవకాశం ఉంటుంది? 100% న్యాయపరమైన చిక్కులు ఉన్నాయండి. ఎందుకంటే ఇంత ముందుకు జరిగిన డిస్కషన్స్లో నేను మధ్యలో మాట్లాడితే బాగోదని చెప్పి నేను చెప్పలేదు. పోయినసారి ధర్మాగ్రహ యాత్రలో జరిగినప్పుడు కూడా అదే జరిగింది. పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకు క్యాన్సిల్ చేయడం జరిగిందండి. ఈసారి కూడా అదే జరుగుద్ది. స్వామివారికి ఆల్రెడీ, స్వామీజీకి ఆల్రెడీ ఆ విషయం తెలుసు. కాబట్టి ఈసారి ఆయన ఆ ఎత్తుకు పై ఎత్తు వేసి మన హమార ప్రసాద్ అన్న చెప్పినట్టు మిగతా స్వామీజీలను కూడా కోఆర్డినేట్ చేసుకొని నడిచి, ఇంకా అదేవిధంగా కొన్ని సంఘాలు, హిందూ సంఘాలు, ధార్మిక సంఘాలని ఈసారి ప్రీప్లాన్డ్గా ముందుకెళ్ళి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని ఒక లీగలైజ్డ్ వేలో ముందుకెళ్తే ఖచ్చితంగా ఈ ర్యాలీ గ్రాండ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తరఫు నుండి మేము స్వామీజీకి, ఒక మాది కూడా ఒక దళిత ఆర్గనైజేషన్, మా స్వామీజీకి ఇప్పుడు స్వామీజీకి మా పూర్తి మద్దతు మేము కూడా తెలియజేయడం జరుగుతుందండి. అదే ఒక్క విషయం అండి, ఈ టీటీడీ విషయంపై స్పెసిఫిక్గా ఈ విషయం మాట్లాడాల్సి వస్తే, ఈ క్రైస్తవ మత ప్రచారం అనేది ఒక టీటీడీ విషయము, ఒక ఆంధ్రప్రదేశ్ విషయము, ఒక భారతదేశం సమస్యనో కాదండి. ఇది అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి సమస్య. ఈ సమస్యకు పునాది కూడా 1500వ శతాబ్దంలో పడడం జరిగిందండి. ఎక్కడైతే జెరూసలంలో ఉన్నటువంటి గ్రాండ్ చర్చు సంబంధించినటువంటి గొడవలు ముస్లిం మరియు క్రైస్తవ సమాజానికి జరిగినటువంటి సమస్య ఉందో ఆ సమస్య నుంచి మొదలవుందండి. అయితే ఇక్కడ ఈ టీటీడీ సమస్యకు నేను చెప్పే ఒక క్లుప్తంగా ఒక పరిష్కారం, నాకు తోచిన పరిష్కారం నేను చెప్తానంటండి, యావత్ హిందూ సమాజం ఎవరైతే టీటీడీకి వెళ్తున్నారో స్వామీజీ ఈరోజు దానికోసం పోరాటం చేస్తున్నారు. ఆ యొక్క టీటీడీకి సంబంధించి, ఆ పోరాటానికి సంబంధించి మీరు కలిసి వచ్చినా రాలేకపోయినా రావాల్సిందిగా కోరుతున్నాను. ఒకవేళ రాలేకపోయినా వెళ్ళినటువంటి ప్రతి ఒక్క భక్తునికి నా యొక్క రిక్వెస్ట్ ఏమిటంటే,
అక్కడ మీరు వేసేటటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, మీరు వేసేటటువంటి ప్రతి రూపాయి కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి పోతుంది. మీరు అక్కడ రూపాయి మీ ఆఫరింగ్స్ అనేటివి, మీ మీ భక్తులు ఇచ్చే కానుకలు అనేటివి హుండీలో వేయకుండా ఏ పేదవాళ్ళకో లేకపోతే పేద దళిత వాడల్లో ఖర్చు పెట్టడమో, హిందూ ధర్మం కోసమో లేదా చిన్న చిన్నటువంటి గుళ్ళ కోసం ఖర్చు పెట్టడమో బాగుంటుంది. అలా విధంగా చేయండి. ఇంకొకటి, టీటీడీలో మీరు డబ్బులు వేసే దానికన్నా ఒక వైట్ పేపర్ మీద, ఒక నిమిషం అండి, ఆ వైట్ పేపర్ మీద అన్యమతస్తులు టీటీడీలో పనిచేయడానికి వీలు లేదని చెప్పి ఒక చిట్టి మీద రాసి వేయండి చాలు. మీరు ఎంతకంటే ఎక్కువ కష్టపడే అవసరం లేదు. ఒక చిన్న పత్రం మీద రాసి, చిన్న చిట్టి మీద రాసి, ఎవరు కూడా హుండీలో డబ్బులు వేయొద్దనే ప్రచారం చేయకండి. మన డబ్బులకి లెక్కడిగేలాగా బాధ్యత పెంచండి. హిందువుల్లో డబ్బులు చాలా ఇంపార్టెంట్, మనం చేపించుకోవాలి, ఒక మాట స్లిప్ రాసి అన్య మతస్తులు మా దేవాలయంలో పనిచేయడానికి వీలు లేదు. ఓకే, నేను ఒక స్పష్టమైన ఒక మాట చెప్తాను, ఒక రెండు నిమిషాలు ఆగండి. ఇప్పుడు టెంపుల్, ఇప్పుడు మనకేం విదేశీ ఫండ్స్ ఇచ్చేటోడు లేడు, మనకి పక్కింటోడు కూడా డబ్బులు ఇవ్వడు. మనం చెప్పేది వినండి బ్రదర్, దయచేసి వినండి. ఏ దేవాలయమైనా భక్తుడు ఖచ్చితంగా హుండీలో డబ్బులు వేయాల్సిందే, లేకపోతే మేము డబ్బులో హుండీలో డబ్బులు వేయము, అక్కడ ఉన్న బిచ్చాలకి వేయండి, లేకుంటే అక్కడ ఉన్న వాళ్ళకి వేయండి అంటే రేపు దేవాలయం చెప్పింది గుర్తుపెట్టుకోండి. అన్నదానం జరగాలి, ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, పోతుంది ప్రతి రూపాయి. ఎండోమెంట్స్ దేవాలయాలు కాకుండా వేరే దేవాలయాలు వేయండి, ఎండోమెంట్స్ దేవాలయాలు మాత్రం వేయండి. మీ ఒకే ఆలోచనలో కరెక్టే. నెక్స్ట్, ఇది సగంలో ఆపితే జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. ఒక క్వశ్చన్ క్లారిటీ ఇవ్వాలి, హిందూ దేవాలయాల్లో మనం డబ్బులు వేయటం మానేస్తే ప్రభుత్వం ఏదో ఉద్ధరించేస్తుంది మనకు, మన దేవ ఒక నిమిషం పూర్తిగా విన్నాక మాట్లాడండి, మన దేవాలయాన్ని మనకి తిరిగి వదిలేస్తుంది అని చెప్పేసి ఒక భావన చాలా మంది ప్రచారం చేస్తున్నారు, అది తప్పండి. రైట్, అది నెక్స్ట్ జరిగేది ఏంటంటే, ఒక నిమిషం, నెక్స్ట్ జరిగేది హుండీలో డబ్బులు వేయటం మానేసిన తర్వాత జరిగేది ఏంటంటే, ఆ దేవాలయాల ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ నిల్వలు కరిగిస్తారు, నిల్వలు అయిపోయిన తర్వాత ఆస్తులు కరిగిస్తారు, ఆస్తులు అయిపోయిన తర్వాత చివరికి దేవుడు నగలు కూడా కరిగిస్తారు, అన్ని మీ దేవుడికి అని చెప్తారు. అయిపోయిన తర్వాత పీల్చి పిప్పి చేసి హిందువులందరికీ అప్పుడు మీ దేవాలయాలు అక్కడతో అయిపోతుంది. కానీ ఆ దెబ్బకి అప్పటికే కూడా హుండీలో డబ్బులు అలవాటు. ప్రతి ఒక్కరు హిందూ దేవాలయాలను కాపాడుకోవాలని ఈ రోజు మనం చర్చ పెట్టుకుని ఆ విధంగా సాగుతాం. ఇందులో వేరే రకంగా వెళ్ళదు. వారిసి గారు, ఒక ఊర్లో ఒక టెంపుల్ ఒక టెంపుల్ బాగుంది అంటే ఆ టెంపుల్ వ్యవస్థ నుంచి విద్యాలయం, అక్కడ ఉన్న పాఠశాలకు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న గ్రామ డెవలప్మెంట్ అన్ని కూడా. నేనేమంటున్నానంటే ఇప్పుడు మాత్రం ఒక స్లిప్ ద్వారా మనం జబ్బుకు మందేతం. స్వామి పరిపూర్ణానంద ఒక సత్సంకల్పంతో ఈ రోజు పాదయాత్ర మొదలు పెట్టారు. సోషల్ మీడియా పరంగా కానీ వేరే రకంగా కానీ ఏ రకంగా హిందువులందరినీ కూడా చైతన్యం చేయవలసిన అవసరం ఉంది. ప్రతి హిందువు మేల్కోవాల్సిన సందర్భం వచ్చిందని ఇందాక కూడా చెప్పానండి. అది మీడియా ద్వారా కానీ అన్ని మాధ్యమాల ద్వారా కానీ స్వామి పరిపూర్ణానంద గారు పాదయాత్ర చేపట్టబోతున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది, అందరికీ మెసేజ్ కూడా పోవడం జరుగుతుంది. సకాలంలో ప్రతి ఒక్క హిందువు స్పందించి ఆ ఊరికి వచ్చినప్పుడు స్వామీజీతో పాటు నడిచి స్వామీజీకి మద్దతు తెలిపి స్వామీజీ చేపట్టిన కార్యక్రమం గురించి సవివరంగా తెలుసుకొని దానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి స్వామి ఏదో సమాజ వ్యతిరేక కార్యక్రమం కోసం కాదండి, మన ధర్మం నిలుపుకోవడం. ప్రేరణ గారు చెప్పండి, దళిత యాక్టివిస్ట్గా ఏ రకంగా స్వామీజీతో మీరు అడుగులు వేయబోతున్నారు, ఎలాంటి సపోర్ట్ ఉంది? సో ఒక దళిత్ మహిళలాగా నేనైతే స్వామీజీ ఇది పాదయాత్ర చేస్తున్నారు, సో ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. అట్లీస్ట్ లాస్ట్ టైం పాదయాత్ర అంత బిట్టర్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత కూడా ఈసారి ఆయన ఇంకా దృఢంగా ఇది చేస్తున్నారు. సో ఒక దళిత మహిళలాగా, ఒక శ్రీ వైష్ణవ లాగా నేనైతే దీన్ని ఫుల్లీ సపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సుష్మా గారు ఫైనల్గా. దీనికి విస్తృతమైన ప్రచారం అయితే జరగాలండి. అండ్ సోషల్ మీడియా ఈజ్ వెరీ పవర్ఫుల్ టూల్ అండి ఈరోజు. వాట్సాప్ మెసేజెస్ కానివ్వండి, దయచేసి ఎవరికి వచ్చినా సరే దయచేసి అందరికీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళండి, ఎందుకంటే విస్తృతమైన ప్రచారం జరగాలి. టీవీ మాధ్యమంగా కొంత జరుగుతుందండి, కానీ ఈ ఛానల్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి. సోషల్ మీడియా ఈజ్ అ వెరీ పవర్ఫుల్ టూల్ కాబట్టి అందరం కూడాను ఈ మాధ్యమంగా నేను ఆడియన్స్ అందరికి కూడా చెప్తానండి, ప్రేక్షకులందరికి కూడా చెప్తాను, మీకు స్వామీజీ ప్రచారము, స్వామీజీ యాత్ర గురించి వచ్చిన
ప్రతి మెసేజ్ని కూడా ఒక 100 మందికి ఫార్వర్డ్ చేస్తూ వెళ్ళండి. మీరున్న ప్రతి గ్రూప్స్ లోను, మీ బంధువుల గ్రూప్స్ లోను, మీ రిలేటివ్స్ గ్రూప్స్ లోను, అన్నిట్లో కూడా మీరు ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళండి. పాల్గొనండి అందరూ, ఇంట్లో నుంచి బయటికి వచ్చి పాల్గొనండి. స్వామీజీకి మీరు పూర్ణకుంభంతో స్వాగతం ఇచ్చి ప్రతి గ్రామంలోనూ ఆయన పాదయాత్ర చేసుకుంటున్నప్పుడు ఆయనకు స్వాగతం ఇచ్చి, దీని వెనకాల చాలా పెద్ద హిందువులకు పెద్ద సపోర్ట్ ఉంది ఇది అన్నట్టుగా, మళ్ళీ ఒక అయోధ్య రాముడి విషయంగా మనం ఎంత పెద్ద ఉద్యమాన్ని లేవదీసామో అలాంటి ఒక ఉద్యమం కింద దీన్ని మార్చండి అని నేను కోరుకుంటున్నాను. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. లలిత్ కుమార్ గారు, సుష్మ గారు, వీరనారాయణ గారు, ప్రేరణ గారు, అమర్ ప్రసాద్ గారు, వైజయంతి గారు, మోహన్ గారు, వాణిశ్రీ గారు, తిరుపతి నుంచి లైవ్లో మనతో పాల్గొన్న ఓంకార్ గారు, ఇది ఏదైతే ఈరోజు హిందువుల మీద, హిందూ దేవాలయాల మీద, పవిత్ర దేవాలయాల మీద పైశాచికత్వంతో అన్యమత ప్రచారాలు ఈరోజు ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. దీనిపైనే సంక్రాంతి తర్వాత పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద మొదటి అడుగు వేయబోతున్నారు. తిరుపతి నుంచి అమరావతి వరకు నేను సైతం అంటూ దీని మీద పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మీ అడుగులతో పాటు మా అడుగులు ఉంటాయని వీళ్ళంతా కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి హిందువు ఈరోజు ఆయనతో పాటు అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరాలి. ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం హిందుత్వాన్ని తాకట్టు పెట్టొద్దు అన్నది వీళ్ళు అందరి అభిప్రాయం. ఇది ఈనాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.